అందరికీ నమస్కారం, నేను అనుష. ఆవిడ 30 ఏళ్లకు పైగా లెక్చరర్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 9 ఇయర్స్ పలు ఇన్స్టిట్యూషన్స్లో ప్రిన్సిపల్గా వ్యవహరించారు. అండ్ అలానే జ్యువెనల్ జస్టిస్ మీద పిహెచ్డి చేయడం జరిగింది వారు. అండ్ సోషియాలజీలో ప్రొప్రైటరీ రైట్స్ ఫర్ ఉమెన్, దీంట్లో ఆవిడ సోషియాలజీ విభాగంలో ఈ యొక్క అంశం మీద చేయడం జరిగింది. అండ్ అలానే మన మ్యారేజ్ సిస్టమ్ మీద, ఈ డివోర్సెస్ మీద, వీటన్నిటి మీద ఆ తర్వాత వారు వారి రీసెర్చ్ని కొనసాగించారు. అండ్ ప్రస్తుతం ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తున్నారు. సో ఇన్ని రకాల పాత్రల్ని సమర్థవంతంగా పోషిస్తున్న సోషియాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీదేవి గారు ఇస్ విత్ మీ ఇన్ మై షో క్లోజ్ ఎన్కౌంటర్ విత్ అనుష, ఓన్లీ ఆన్ భవానీ హెచ్డి మూవీస్. నమస్కారం లక్ష్మీదేవి గారు. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారండి? ఫైన్, ఐఎమ్ రియలీ వెరీ ఫైన్. అండ్ మీలాంటి యంగ్ అమ్మాయిలను చూస్తే నాకు ఇంకొంచెం ఉత్సాహం పుట్టుకొస్తుంది. అసలు మీ ఉత్సాహం ఇక్కడికి పాస్ అవుతుంది. మీరు ఇంకా నాకన్నా యంగ్ గా ఎనర్జెటిక్ గా ఉన్నారు. అసలు దట్ ఇస్ వెరీ మ్యాగ్నానిమిటీ టు సే. సో ఇందాక నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు ఇన్ని రకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్, అంటే కొత్త మీ ఎక్కువ టైం అంతా మీ కెరీర్లో ఎక్కువ టైం ఒక టీచింగ్ ప్రొఫెషన్ వైపు ఇచ్చినట్టున్నారు. మోర్ దాన్ 30 ఇయర్స్ లెక్చరర్గా వర్క్ చేశారు, ఆ తర్వాత ప్రిన్సిపల్గా కూడా వ్యవహరించారు. మామూలుగా లెక్చరర్స్ ప్రిన్సిపల్స్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, మీరు అసలు ఇంత జోవియల్గా ఫన్గా ఇంత హ్యాపీ, ఒక హ్యాపీ గోయింగ్ లాగా ఉన్నారు అసలు. అంటే ఒకటి, ఎప్పుడైనా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో కావాల్సింది ఏంటంటే స్ట్రిక్ట్గా ఇదిగో బెత్తం పట్టుకొని చేస్తావా చెయ్యవంటే ఎవరు చెయ్యరండి. వాళ్ళ అభిప్రాయాలు అర్థం చేసుకొని వాటికి తగినట్టుగా మనం ప్రవర్తిస్తే రేప పెరుగుతుంది, స్నేహితులు పెరుగుతారు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నా స్నేహితులలో చాలామంది నా స్టూడెంట్సే. వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా కొంతమంది నా దగ్గర చదువుకున్నారు. వీళ్ళందరూ కూడా నా స్నేహితుల జాబితాలో చేరతారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే సమాజాన్ని మనం మారుతున్న దాన్ని యాక్సెప్ట్ చేయడం ఒకటి, అర్థం చేసుకోవడం ఒకటి. అది చేసామనుకోండి ఎట్లాంటి సమాజమైనా సరే మనం చాలా హాయిగా ఉంటాము, అవతల వాళ్ళు కూడా హాయిగా ఉంటారు. మనం ఇప్పుడు పీస్ మేకింగ్ కోసం చర్చలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం లేదని నేను నమ్ముతాను చాలా ఖచ్చితంగా. సో మరి పిల్లలు ఎలా ఉండేవాళ్ళు, మీకు భయపడేవాళ్ళు? అసలు కదండి, అది మాత్రం భయపడేవాళ్ళని నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చాలా వరకు ఫ్రెండ్లీగా ఉండేవారు. 90% స్టూడెంట్స్ ఫ్రెండ్సే. అందుకని నా స్నేహితులలో చాలామంది నా స్టూడెంట్స్, వాళ్ళ సంతానం కూడా, వాళ్ళు కూడా కాలేజీలో చదివేవారు. అందుకని ఆ రకంగా వాళ్ళ సంఖ్యనే ఎక్కువ. అంటే ఒకటి, బహుశా నా సబ్జెక్టు అట్లాంటిదేమో. ఒక్కొక్కసారి సబ్జెక్టును బట్టి కూడా మారుతుందమ్మా. లెక్కలాంటివి అనుకోండి, అప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి కదా. నా సబ్జెక్ట్స్ రెండు కూడా, సోషియాలజీ కానీ లా కానీ, అవి రెండు కూడా వ్యక్తులతో డీల్ చేసేవి, వాళ్ళను అబ్జర్వ్ చేసేవి. అందుకని ప్రాబబ్లీ ఆ రెండు సబ్జెక్టుల ఫలితంగా కొంచెం స్నేహంగా ఉండడం అనేది డెవలప్ అయ్యింది కాబోలు. ఓకే, సో టు లా సంబంధించి లెక్చరర్గా కూడా చేశారంటే లా పాఠాలు చెప్పాను 1990 నుంచి చెప్పాను, 2005 దాకా చెప్పాను. ఆ తర్వాత మళ్ళా 2014 తర్వాత తిరిగి మళ్ళా పాఠాలు చెప్పాను. తిరిగి లా కాలేజీగా ప్రిన్సిపల్గా పనిచేశాను. రిటైర్మెంట్ లా కాలేజీ ప్రిన్సిపల్గానే రిటైర్ అయ్యాను. ఇప్పుడు చాలామందికి సోషియాలజిస్ట్ అంటే సోషియాలజీ అంటే, సోషియాలజిస్ట్ అంటే ఏంటి, వారి పాత్ర సమాజంలో ఎలా ఉంటుంది అనే ఒక డౌట్ చాలామందికి కలుగుతుంది. అవును, అంటే అసలు సోషియాలజిస్ట్ అంటే ఎవరు అంటే ఏం చెప్తారు? మనకి ఎట్లా అంటే, సోషియాలజీ అనేది చాలా రీసెంట్గా డెవలప్ అయిన శాస్త్రం మొట్టమొదటిది. చాలామందికి ఆ శాస్త్రం ఉందని తెలియని కూడా తెలియదు. ఒకవేళ ఎవరైనా కాస్త చదవడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే సమాజంలో ఏది మంచి ఏది చెడు చెప్తుంది అనుకుంటారు. నిజానికి సోషియాలజీ అంటే అది కాదు. నైతిక శాస్త్రాలు మాత్రమే దీని గురించి చెప్తాయి, కానీ సోషియాలజీ మనం ఎట్లా ప్రవర్తిస్తాం అనే దాని గురించి చెప్తుంది. సోషియాలజీని మనం జస్ట్ ఆ పదం నేర్చా అనుకుంటే కనుక సమాజాన్ని అధ్యయనం చేసే శాస్త్రం. సమాజం అంటే ఎక్కడో ఉండదు కదమ్మా. మీరు నేను ఒక సమాజం, లేదా ఒక నలుగురు కలిసి ఒక గుంపుగా ఏర్పడితే అది సమాజం, లేదా కుటుంబమో లేకపోతే మతమో లేకపోతే ఆర్థిక సంస్థ లేదా ఒక కార్పొరేటు సంస్థనో, ఇది ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఇందులో కూడా మనమే ఉంటాం, మనమే పనులు చేస్తాం, మనమే మాట్లాడుకుంటాం. ఇవన్నీ ఏ రకంగా జరుగుతాయి, ఎట్లా కొనసాగుతాయి, అదేవిధంగా ఎంత వేగంగా మార్పు వస్తుంది, ఆ మార్పుకి తగినట్టుగా సమాజం తనను తాను గ్రూమ్ చేసుకుంటుంది, ప్రతి క్షణం గ్రూమ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ గ్రూమ్ చేసుకోవడంలో ఒక్కొక్కసారి కొంచెం వెనకంజ వేసినప్పుడు మనకి సమస్యలుగా కనపడతాయి. కానీ మనం వాటితో సమస్యలుగా మనం అనుకుంటున్నా కూడా నెక్స్ట్ ఇంకో 15 నిమిషాల్లోనే మళ్ళీ ఆ సమస్యకి ఇంకో పరిష్కార మార్గాన్ని కూడా సమాజం చెప్తుంది. సో ఇంత
వేగంగా అనండి ఏదైనా అనండి, సమాజంలో కొనసాగుతున్న అంశాలు ఏవి, సమాజంలో వ్యక్తుల మధ్య సంబంధాలు ఏ రకంగా డెవలప్ అవుతాయి, ఆ సంబంధాలు అట్లాగే ఎట్లా కొనసాగుతాయి, ఎన్ని మార్పులు చెందుతాయి, ఎందుకు మార్పు చెందుతుంది, లేకపోతే దాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకుంటాం, ఎట్లా మార్చుకుంటాం, ఇట్లా మన నిత్య జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని అధ్యయనం చేసేది సమాజ శాస్త్రం. అందుకనే సమాజ శాస్త్రంలో ఏమంటారంటే ప్రతి వ్యక్తి ఒక ఫంక్షనల్ ఇండివిజువల్ అంటారు. ఫంక్షనల్ ఇండివిజువల్ అంటే పనులు చేసే వ్యక్తి, ఎవరైనా కానివ్వండి, ఆడకానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఈ పనులు ఎవరు చెప్తారు, సమాజం చెప్తుంది, నువ్వు ఈ పని చెయ్యి ఈ పని చేయకు అని చెప్తుంది. ప్రతి వ్యక్తి ఆ పని ఎట్లా చేయాలో నేర్చుకుంటాడు. అందుకని ప్రతి వ్యక్తి ఫంక్షనల్ ఇండివిజువల్. ఈ ఫంక్షనల్ ఇండివిజువల్స్ ఏం చేస్తారు అని చెప్పేది సమాజ శాస్త్రం. సో మీరు ఈ సోషియాలజీ అంతా మీరు రీసెర్చ్ ఆ తర్వాత చేశారు కదండి, ఇది ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ మీద, లేకపోతే టోటల్ మ్యారేజ్ సిస్టమ్ అంతేనా? ఇండియన్ మ్యారేజ్ సిస్టంలో ఒక కాంపోనెంట్. ఓకే, మ్యారేజ్ సిస్టమ్ ఒకటి అంటే దాంట్లో రకరకాల అంశాలు మనం అధ్యయనం చేయొచ్చు. నేను తీసుకున్న అంశం ఏంటంటే మ్యారేజ్లో వస్తున్న మార్పులు, ఆ మార్పులలో కూడా మ్యారిటల్ రిలేషన్షిప్ తెగిపోవడం అనేది ఒక కాంపోనెంట్. దాని మీద రీసెర్చ్ చేయాలి. దానిపైన రీసెర్చ్ చేశాను నేను. అది కూడా సోషియో లీగల్ ఆస్పెక్ట్స్తో చేశాను. అంటే లా ఏం చెప్తుంది, దాన్ని మనం సమాజంలో ఏ రకంగా ఉపయోగించుకుంటాం. అంటే సాధారణంగా ఒక ప్రమేయం ఏముంటుందంటే, అంటే ఒక అజంప్షన్ లాంటిది, మనం కోర్టులో చెప్పే కారణాలు వేరు, భార్యాభర్తలు పోట్లాడుకున్నప్పుడు నిజంగా కారణం వేరు. ఈ కారణాలకు ఇంకో కారణం చెప్పాలి, తప్పదు చెప్పకపోతే. వీళ్ళని పెంచిన విధానాలు కావచ్చు, వీళ్ళు పెరిగిన విధానాలు కావచ్చు, వీళ్ళ స్నేహితుల ప్రోద్బలం కావచ్చు, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే డెవలప్ చేసుకున్న ఐడియాస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ సంస్థని ఎట్లా ఉపయోగించుకోవాలన్నది మనిషికి చెప్తాయి, వ్యక్తికి చెప్తాయి. అందుకనే ఫంక్షనల్ ఇండివిజువల్ గురించి సమాజంలో మాట్లాడతాం మనం. ప్రతి సమాజంలో ఒక 5 మౌలికమైన సంస్థలు ఉంటాయని సోషియాలజిస్టులు అందరూ కూడా చెప్తారు. ఈ 5 మౌలికమైనవి ఎందుకంటే ఇవి లేకపోతే మనం బ్రతకలేం. చిన్న సమాజం, ఒక ట్రైబల్ కమ్యూనిటీ నుంచి మొదలు పెట్టుకొని ఎంత పెద్ద సమాజమైనా, ఇప్పుడు అమెరికా లాంటి దేశం ఉంది, అమెరికా, ఫ్రాన్సు, జర్మనీ ఇవన్నీ ఉన్నాయి, చాలా పెద్ద ఇండస్ట్రియల్ సొసైటీస్. ఈ ఇండస్ట్రియల్ సొసైటీస్లో కూడా ఈ సంస్థలు ఉంటాయి. ఇవేంటంటే వివాహం దానిపైన ఆధారపడిన కుటుంబం, అట్లాగే రెండవది ఈ కుటుంబం కానీ వివాహం కానీ సజావుగా పనిచేయాలంటే దాని వివరాలన్నీ చెప్పడానికి మనకు కొన్ని విధానాలు కావాలి. ఈ విధానాలు ఏంటి, కుటుంబంలో అందరూ బ్రతకాలి అంటే మొట్టమొదటి తిండి కావాలి. సో ఆర్థిక వ్యవస్థాపన కూడా ఒక మౌలికమైన సంస్థ. పని, డివిజన్ ఆఫ్ లేబరు, ఈ అంశాల గురించి ఆర్థిక సంస్థలు చెప్తాయి. మూడవది ఏంటంటే అసలు ఎట్లా పనిచేయాలని నేర్పించాలి, అట్లాగే ఎట్లా మాట్లాడాలని నేర్పించాలి, ఎట్లా కూర్చోవాలని నేర్పించాలి, ఇవన్నీ కూడా విద్యా సంస్థ నేర్పిస్తుంది. విద్యా సంస్థ అంటే స్కూళ్ళు కాలేజీలే కాదు, కుటుంబం, స్నేహితులు కూడా దాంట్లోకే భాగంగా వస్తారు. దానితో పాటుగా మనకు తెలియని ఎన్నో అంశాలు ఉంటాయి. అంటే మనకు నిత్య జీవితంలో కొనసాగుతూ ఉంటాయి, కానీ ఎందుకు అట్లా జరుగుతుంది మనకు తెలియదు. ఆది మానవుడు ఏమనుకున్నాడంటే నిద్రపోవడం అంటే చనిపోవడం అనుకున్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ నిద్ర మెలకు వస్తే కనుక నేను చనిపోయి మళ్ళా పుట్టాననుకున్నాడు. ఎందుకంటే అతనికి నిద్రకి మరణానికి మధ్య డిఫరెన్స్ తెలియలేదు. దానిపైన కథలు అల్లుకుంటూ వచ్చాడు. రకరకాల మతాలు, ఈ భావనలన్నీ వచ్చాయి. క్రమంగా సమాజం పెరిగే కొద్దీ మతపరమైన భావనలు కూడా మారుతూ వచ్చాయి. సో అట్లా మతం కూడా సమాజానికి అత్యవసరమైన ఒక సంస్థ. వీటినన్నిటితో పాటు మనల్ని అందరినీ కంట్రోల్ చేయడానికి ఒక గవర్నెన్స్ అంటాం మనం, పరిపాలన అంటాం, ఆ సంస్థ కూడా కావాలి. దాన్ని మనం పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ అంటాం. ఈ 5 రకాల మౌలిక సంస్థల్ని గురించి సమాజ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. వీటిల్లో గమ్మత్తైన అంశం ఏంటంటే ఈ 5 సంస్థలలో ఎక్కడ ఏ చిన్న మార్పు వచ్చినా కూడా అన్ని సంస్థలలో మార్పు వస్తుంది. ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే వివాహం అనేది కుటుంబానికి మూలం, ఏది సమాజంలోనైనా కూడా. ఎందుకంటే కుటుంబం ఏర్పడాలి అంటే సమాజం అంగీకరించిన ఇద్దరు స్త్రీ పురుషుల కలయికని మాత్రమే మనం యాక్సెప్ట్ చేస్తాం. వాళ్లకు పుట్టిన పిల్లల్ని మాత్రమే లెజిటిమేట్ చిల్డ్రన్ అనే పేరుతో మనం గుర్తిస్తాం. అట్లా కాకపోతే ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్ అనే పేరుతో మనం వాళ్ళని గుర్తిస్తాం. అందుకని వివాహం కుటుంబానికి మౌలికమైన అంశం. అయితే అందరూ భార్యాభర్తలు పోట్లాడుకోకుండా ఉంటారా? మన కథలలో చెప్తారు రాముడు సీత చాలా ఆదర్శ దంపతులు అని చెప్పి. అట్లాగే చాలామంది, ఒక రాముడు సీత కానక్కర్లేదు, ప్రతి సమాజంలో ఇట్లాంటి కాంటెక్స్ట్లు, కాన్సెప్ట్స్ ఉన్నాయి. కానీ నిజంగా వాళ్ళు ఎప్పుడు పోట్లాడుకోలేదా? మీరు ఒక్కసారి సామాజిక దృష్ట్యా చూస్తే, లేదా సోషలాజికల్ ఆస్పెక్ట్స్తో చూస్తే, అసలు వాళ్ళ
సాహచర్యం పోటాడుతోనే ప్రారంభమైంది. ఎలా ఎలా మీరే ఆలోచించండి. రాముడు సరే వస్తున్నప్పుడు విశ్వామిత్రుడితో పాటు వస్తున్నప్పుడు కథ మాత్రమే తీసుకుందామమ్మా, మిగతా దాంట్లోకి నేను జోలికి ఎట్టలేదు. విశ్వామిత్రుడితో పాటు వస్తున్నప్పుడు అక్కడ క్వశ్చన్ ఏంటంటే, స్వయంవరం ప్రకటించారంటే తన సత్తా చూపించుకుంటే కానీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. సో ఎప్పుడైతే సత్తా చూపిస్తామో అప్పుడుండే అంశం ఏంటి, సంఘర్షణ లాంటి అంశం. సత్తా చూపించలేని వాడు ఫెయిల్యూరు, సత్తా చూపించగలిగిన వాడు ప్రబలంగా తయారవుతాడు. సో రాముడు సీత ఈక్వాలిటీ బేసిస్ కాదు అక్కడ. ఒక సత్తా చూపించడంతో ప్రారంభమైంది. ఒక 10 ఏళ్ల పాటు రాముడు సీత సుఖంగా ఉన్నారు. ఇది మన రామాయణంలో కనపడుతుంది, వాల్మీకి రామాయణంలో. 10 ఏళ్ల తర్వాత ఈయనకి పట్టాభిషేకం చేస్తా ఉన్నారు. సరే పట్టాభిషేకం పొద్దున చేస్తామని చెప్పారు, రాత్రికల్లా నీకు పట్టాభిషేకం చెయ్యం, నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పారు. కథలాగా తీసుకుంటే అప్పుడు నేను కూడా వస్తానని సీత అంటుంది. దీన్ని మనం పతివ్రత ఈ కాన్సెప్ట్స్లో చెప్పినప్పుడు, ఒక ఐడియల్ టైప్గా చెప్పినప్పుడు ఏం చేస్తామంటే భర్త వెనకాలే భార్య నడుస్తుంది అని చెప్తాం. కానీ నిజంగా మీరు ఒకసారి వాల్మీకి రామాయణం చదివితే కనుక ఆ రకంగా ఉండదు. ఒక రాజకీయ పరమైన అంశం అక్కడ కనపడుతుంది. అంటే భర్త రాజుగా లేకపోతే ఇంకోరెవరో రాజుగా ఉంటే ఒక్కసారిగా ఈ ప్రాబల్యం పోయిన తర్వాత ఆ ప్రాబల్యం ఆధారంగా ఉన్న ఆ వ్యక్తి బంధువులు కానీ లేకపోతే అతనిపైన ఆధారపడిన వాళ్ళందరూ కానీ తమకు సంబంధించిన సిగ్నిఫికెన్స్ని, ఐడెంటిటీని కోల్పోతారు. ఇది రాముడు సీత కానక్కర్లేదమ్మా మనకు. ఎందుకు ఇవాళ చూడండి, ట్రంప్ పైన ఇంపీచ్మెంట్ ఏం చేశారు, ఇమీడియట్గా టాప్ సీటర్వే అయిందా లేదా మనకందరికీ తెలుసు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దేశాలలో ఏం చేస్తారంటే, అధికారులు ఒక్కసారి ఒక ప్రెసిడెంట్ మారంగానే రెండో ప్రెసిడెంట్ వస్తే అధికారులందరూ కూడా మారిపోతారు. కారణం ఏంటంటే గవర్నెన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రబలమైన వ్యక్తులు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళపైన ఆధారపడి ఉంటారు. ఇంకో వ్యక్తి వచ్చేసరికి వీళ్ళను కొంచెం అనుమానంగా చూసే అవకాశం ఉంది. ఇక్కడ రాజకీయపరమైన అంశం ఉంది. ఇక్కడ ఈ అంశం ఆధారంగా నీ పైన ఆధారపడిన దాన్ని కాబట్టి నన్ను కూడా తీసుకెళ్ళమంటారు సీతాదేవి. నేను తీసుకెళ్ళానంటే దానికోసం రకరకాల ప్రశ్నలు ఆవిడ భర్తను అడుగుతుంది. ఎందుకు తీసుకెళ్ళవు నువ్వు, నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నా ఉంటుంది. ఇదే మాట మనం ఇవాళ చేస్తే ఏమవుతుందంటే అమాంతంగా డైవోర్స్ కోసం పిటిషన్లు పెట్టుకుంటున్నా. ఇందులో రాముడు సీతకు సంబంధించి గొడవ ఎక్కడ ఉందంటారు లక్ష్మీదేవి? సంఘర్షణ అంటున్నా. ఇవాళ మనకు ఎట్లాంటి మీనింగ్స్ చెప్పుకుంటున్నా అంటే, ఒకరినొకరు కొట్టుకోవడమో లేకపోతే పూర్తిగా తీసేస్తేనో దాన్ని మాత్రమే మనం సంఘర్షణ అంటున్నాం. ప్రాతికూల్యత ఉంటే సోషియాలజీలో దాన్ని సంఘర్షణగా గొడవగా అనుకుంటాం. ప్రాతికూల్యత లేకుండా ఎందుకు ఈ మాట ఉంటున్నానంటే, ప్రతికూలత అంటే హాస్టిలిటీ కాదు, ద్వేషం కాదు, శత్రుత్వం కాదు. నేను ఇప్పుడు చెప్పిన మాట మీకు నచ్చకపోవచ్చు, అక్కడ ప్రతికూలత ఉంది. ప్రతికూలమైన అంశం ఉంటే ప్రతికూలత అంటాం. దాన్ని నచ్చడం నచ్చకపోవడాన్ని మీరు మొట్టమొదట ఒక ప్రశ్న అడిగారు, మీ స్టూడెంట్స్ని మీరు భయపెట్టేవారా అని చెప్పి. మనం ఏదైనా పాఠం చెప్తున్నప్పుడు సినిమాకి వెళ్దాం అనుకో లేకపోతే ఇంకేదో పని కోసం అనుకున్న స్టూడెంట్కి ఖచ్చితంగా మనం చెప్పే పాఠానికి వ్యతిరేకత వస్తుంది, అక్కడ ప్రాతికూల్యత వస్తుంది. ఇవాళ విద్యా సంస్థలో మనకు కనిపించేది అదే. ఎందుకంటే వాళ్ళకి వేరే పనులు ఉంటాయి ఇక్కడ, అందుకని స్పాన్ ఆఫ్ అటెన్షన్ చాలా తక్కువగా ఉంటుంది. అటెన్షన్ తీసుకురావడానికి లెక్చరర్స్ చాలా బాధపడతారు. ఎప్పుడైతే స్పాన్ ఆఫ్ అటెన్షన్ తీసుకురావడానికి బాధపడతారో అప్పుడు ఈ లెక్చరర్ ఎవరైనా సరే కాస్త శత్రుత్వంగానే కనపడతారు. వెళ్దాం అనుకున్నావు, అసలు శుభ్రంగా ఈ పాటికి నేను విజిల్ వేసేదాన్ని ఇక్కడ వినాల్సి వస్తుంది, ఇక్కడ వినాల్సి వస్తుంది. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఆ స్టూడెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇష్టంగా వింటారా? మరి ఇక్కడ ప్రాతికూల్యత ఉందా లేదా? ఉంది. ఈ ప్రాతికూల్యతని అట్లాగే కంటిన్యూ చేసామనుకోండి ఏమవుతుంది, కొన్నాళ్ళ తర్వాత ఈ లెక్చరర్కు ఒక పేరు వచ్చేస్తుంది, అయ్యే బాబా ఆ లెక్చరరా సుత్తి కొడుతుంది ఆ లెక్చరరు, అందుకని క్లాస్కి రావడం మానేస్తారు. ఇది సంఘర్షణలో అంతర్గతంగా ప్రాతికూల్యత ఉంది కాబట్టి పైకి హింస అట్లాంటి ఫామ్ లేకుండా ఉన్న ప్రతికూలమైన అంశాలు. అణచివేత ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది. వీళ్ళు ఎప్పుడు ఊరుకుంటారు, ఆ లెక్చరర్ చేతిలో మార్కులు ఉన్నప్పుడో, లేకపోతే వీళ్ళ సర్టిఫికెట్స్ కావాల్సినప్పుడో, లేకపోతే సరే ఏంటో చూద్దాంలే అనుకున్నప్పుడో, ఇట్లాంటి వాటినన్నింటినీ కూడా రకరకాల సామాజిక పరమైన అంశాల కింద చూస్తాం. ఉదాసీన భావం కానీ, యాక్సెప్ట్ చేయడం కానీ, అవాయిడ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మన ప్రవర్తనలో ఉండే అంశాలే.
సమాజ శాస్త్రంలో ఇవన్నీ మనం చేస్తాం. దానికి కూడా కాకుండా మనం ఇంకొంచెం ఎక్కువ బలం చూపించామనుకోండి, బలప్రయోగం చూపించామనుకోండి, నెక్స్ట్ డే కల్లా మృదాబాద్ అని చెప్పి అదే పిల్లలు బైకట్ చేస్తారు. అయితే ఇక్కడ ఇంకొకసారి మనం ఈ రాముడు సీత గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ అనుకోవాలి, అంతేనా? గొడవ కాదు, ఒక ప్రతికూలమైన అంశం ఏర్పడింది. ఆ ప్రతికూలమైన అంశంలో ఇద్దరు కూడా ఒకరి అభిప్రాయాల్ని మరొకరు అంగీకరించలేదు. నేను వాడు పోట్లాడుకున్నానని చెప్పడం నా అభిమతం కాదు, నేను అది అంటే ఆ ఫీల్డ్లో కూడా నేను వెళ్ళలేదు. అంటే ప్రతి భార్యాభర్తలు వాళ్ళని మనం ఎంత ఆదర్శ దంపతులుగా అనుకున్నా కూడా ఒకరి అభిప్రాయాల్లో మరొకరికి నచ్చని స్థితి ఒకటి ఉంటుంది. సో ఏ సమాజంలోనైనా సరే ఆదర్శ దంపతులు అన్నది అంటే ఇవాళ మనం ఏం చేస్తామంటే ఒక దీనికి ఒక పదం ఉందమ్మా సోషియాలజీలో. నిజానికి అది హిస్టరీ నుంచి వచ్చింది. రోమన్ చక్రవర్తులు దాదాపుగా వాళ్ళ సంస్కృతిని మొత్తం ప్రపంచం అంతా కూడా వాళ్ళు ప్రచారం చేశారు. దాని ఆధారంగా మనం రొమాన్స్ అనే పదం వచ్చింది. దాంతోపాటుగానే రొమాంటిసైజేషన్ కూడా వచ్చింది. ప్రతిదీ మనం ఎట్లా చూస్తామంటే ఈ రకంగానే ఉంటుంది అనుకుంటాం. అంటే ప్రాతికూల్యత ఉండే దాంట్లో కూడా అసలు ఉండదు అని ఒక నమ్మకంతో మనం ముందుకెళ్తాం. దాన్ని రొమాంటిసైజేషన్ అనే పేరుతో పిలుస్తాం. ఇవాళ మనకు అంటే నేను ఈ నేపథ్యం ఎందుకు చెప్తున్నాను అంటే నా రీసెర్చ్ ప్రాజెక్ట్లో నాకు ఇంట్రెస్ట్ కలగడం అనేది దీనివల్ల కలిగింది. నిజంగా ఇక్కడ మీరు రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అంటే రీసెర్చ్ దేని మీద చేస్తున్నామో సెలెక్ట్ చేసుకోవడానికి మనకి పలు టాపిక్స్ ఉంటాయి కదా, ఉంటాయి. అంటే మీకు ఎందుకు ఇలా మ్యారేజ్ సిస్టమ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది? అందుకోసమే. అంటే అబ్జర్వ్ చేస్తున్నప్పుడు సోషియాలజికల్ రీసెర్చ్ అప్పుడు కూడా అబ్జర్వేషన్ లో మొదలెడతాం, పరిశీలిస్తాం మన చుట్టూతో ఏం జరుగుతుంది, మన చుట్టూతో ఉన్న వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ చూసినప్పుడు దాన్ని ఏమంటామంటే ఇన్సైట్ అంటాం. ఒక అంతర్దృష్టి ఏర్పడుతుంది. ఈ అంతర్దృష్టి ఆధారంగా సమాజంలో ఏం జరుగుతుంది, దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా, మారడానికి ప్రయత్నిస్తున్నావా, ఇవన్నీ కూడా సమాజానికి సంబంధించిన అంశాలు. నేను తీసుకునే బేసిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఒకటైన వివాహం, లేదా బేసిక్ ఇన్స్టిట్యూషన్కి ఒక బేస్గా ఉన్న సంస్థ ఇది కూడా. ఎందుకంటే మనకు 19వ శతాబ్ది తర్వాత కుటుంబంలో చాలా మార్పులు వచ్చాయి. 1950 దశకం తర్వాత మన దేశంలో చాలా మార్పులు వచ్చాయి కుటుంబంలో. నిజంగా అండి. అంటే అప్పుడు జనరేషన్స్ బిఫోర్ జనరేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే పెద్దవాళ్ళు అసలు జస్ట్ బాల్యాన్ని ఫిక్స్ చేసేసే వాళ్ళు మ్యారేజ్ అని. కనీసం నాకు తెలిసి మనం వే బ్యాక్ ఫోర్ ఫాదర్స్ జనరేషన్ దగ్గరికి వెళ్తే కనీసం మొహం కూడా కాదు, డైరెక్ట్ మ్యారేజ్ లోనే చూసుకునే సందర్భాలు కూడా కోకలల్లో అప్పటి జనరేషన్ అసలు ఆచారం కోకలు కదా, అసలు ఆచారం అప్పుడే చూసుకోవాలి, అది కడతారు మధ్యలో మధ్యలో ఒక తెర లాంటిది పెడతారు, తర్వాత తీసుకోవాలి ఒకరి మొహాలు, అలా ఆ దాని నుంచి నెక్స్ట్ నెక్స్ట్ అంటే ఆ నెక్స్ట్ చూడడం పెళ్లి చూపుల దశ వచ్చింది. ఇప్పుడు ఆ నెక్స్ట్ లవ్ మ్యారేజెస్, అవును, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజెస్, రిలీజియన్ ఇంటర్ క్యాస్ట్ ఎప్పుడో అది ఇప్పుడు ఇంటర్ రిలీజియన్ అయిపోయింది. ఇంకా కంట్రీస్ కూడా అంటే ఫారెనర్స్ కావచ్చు, ఇండియన్స్, ఇలా మ్యారేజెస్ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే రాను రాను ఆ సిస్టమ్ నుంచి మనకి ఇప్పుడు ఈ సిస్టమ్ లో చాలా మార్పులు వచ్చాయి. ట్రాన్స్నేషనల్ మ్యారేజెస్ అనుకోవాలి మనం, ఒక దేశం నుంచి మరొక దేశానికి. అయితే ఈ మ్యారేజెస్ తో పాటు కుటుంబంలో వస్తున్న మార్పులు కూడా మీరు గమనించండి. ఒక కాలం నాడు అంటే 1950s దశకం నుంచి చెప్పుకుంటా, ఉమ్మడి కుటుంబాలు వీగిపోవడం, న్యూక్లియర్ కుటుంబాలు రావడం, ఇది స్ట్రక్చర్ లో వచ్చిన మార్పులు. కానీ కుటుంబ స్వభావంలో చాలా మార్పులు వచ్చాయి. స్వభావం ఎందుకంటున్నా అంటే కుటుంబం చేసే విధులు కానీ, లేకపోతే కుటుంబంలో ప్రవర్తనని, ఏ రకమైన ప్రవర్తనని మనం అపేక్షిస్తాం, ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నట్లు కానీ చాలా మార్పులు వచ్చాయి. కానీ అప్పటి వాళ్ళు ఎక్కువగా కలుసున్నారేమో కదా, అంటే అసలు కనీసం పెళ్లికి ముందు మొహం చూసుకొని వాళ్ళే నిండు నూరేళ్ళు ఆ తర్వాత కలుసున్నారేమో, అంటే ఎన్ని చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా ఏమున్నా అలా ఎక్కువ రోజులు కలుసున్నారు. ఇప్పటి కాలంలో ఎక్కువగా ఈ డివోర్స్ అవ్వడానికి కావచ్చు, ఎక్కువ క్లాషెస్, మనస్పర్ధలు రావడానికి ఇండిపెండెన్సీ ఒకరికొకరు ఎక్కువైపోయి ఇలాంటివి వస్తున్నాయి అనని కొంచెం ఉమెన్ని సెంట్రిక్ పాయింట్ మీద చేసి చెప్తూ ఉంటారు. ఇది ఇంకొక యాంగిల్,
అంతకుముందు ఉమెన్కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండేది కాదు. సో దట్ డిపెండెంట్ ఆ భర్తే అయ్యేవాడు కాబట్టి ఏ క్లాషెస్ వచ్చినా అలా సర్దుమణిగిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక క్లాష్ వస్తూ ఉంటే నేనేం తక్కువ, నువ్వు ఎంత సంపాదిస్తున్నావో నేను అంతే సంపాదిస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమంది జంటల విషయంలో ఈ లేడీస్ కూడా ఎక్కువ సంపాదించే రోజులు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. సో అక్కడ అలా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మొదలవ్వడం వల్ల ఈ క్లాషెస్, ఈ మనస్పర్ధలు అలా పెరుగుతూ తారాస్తాయి. కంటే ఎక్కడ కూడా అడ్జస్ట్మెంట్ నేచర్ అన్నది తక్కువైపోయి అంటే సర్లే ఈ చిన్న చిన్న గొడవలు కలుసుందాం అనేది పీక్ స్టేజ్కి వెళ్ళి అది డివోర్స్ దాకా దారితీస్తుంది అన్న ఒక పాయింట్ని మీరు సమర్థిస్తారా? నేను సమర్థించను, ఖచ్చితంగా సమర్థించు. ఎందుకంటే వివాహాన్ని కానీ కుటుంబాన్ని కానీ అధ్యయనం చేసిన అధ్యయనపు నేపథ్యంతో సమర్థించను. అందుకనే రొమాంటిసైజేషన్తో స్టార్ట్ చేశాను. గతంలో నిజమే ఆధారపడి ఉన్నారు, అందుకనే రాముడు సీతతో ప్రారంభించాను. ప్రాతికూల్యత అనేదాన్ని అంగీకరించడం మనం ఇవాళ చేయడం లేదు. రొమాంటిసైజేషన్ కాన్సెప్ట్లో ఉండే అంశం అదే. మనం ఏమనుకుంటామంటే ఆర్టికల్ 14, 15, 16 కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి, అందరూ సమానులు, అంచేత కుటుంబంలో అందరూ సమానులు అని మనకు మనం నచ్చ చెప్పుకుంటాం. కుటుంబం ఒక సంస్థ, ఒక కార్పొరేట్ హౌస్ ఎట్లా ఉంటుందో కుటుంబం కూడా ఆ కోవకు సంబంధించిన సంస్థే. అక్కడ ప్రతి వ్యక్తికి కొన్ని నిర్దిష్టమైన పనులు ఉంటాయి, ఆ పనులు ఆ వ్యక్తి చేసి తీరాలి. ఎప్పుడైతే పనులు చేయడం అనే మాట వస్తుందో అప్పుడేమవుతుందంటే నిర్ణయం తీసుకునే వ్యక్తి, నిర్ణయాల్ని అమలు పరిచే వ్యక్తి అనే రెండు పాత్రలు ఏర్పడతాయి. సమాజంలో ఇట్లాంటి పాత్రలు ఉంటాయి. అందుకనే కుటుంబంలో ఉండే సంబంధాలు ఎప్పుడూ కూడా సూపర్ ఆర్డినేషన్, సబార్డినేషన్, ప్రాబల్యము, విధేయత అనే దాంట్లో ఉంటాయి. ఈ ప్రాబల్యము, విధేయతకి సంబంధించిన సంబంధాలు ఎంత వేగంగా మారుతూ వచ్చాయంటే అంత వేగంగా మారుతూ వచ్చాయి. ఆ మార్పుల్ని ఇవాల్టి జనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. అర్థం చేసుకోగలిగితే ఏ సంసారాలు కూడా డైవోర్స్ దాకా వెళ్ళవు. మీకు అనుమానం వస్తుంది, అర్థం చేసుకోవడం ఏంటి, ఈ రకంగా ఎందుకు అందరు ఆడవాళ్ళని ఎందుకు తిడతారు, లేకపోతే అందరు మగవాళ్ళని ఎందుకు తిడతారు, అందరూ 498 ఏ కేసు ఎందుకు వేసుకుంటారు, భార్యా బాధిత సంఘాలు ఎందుకు ఏర్పడతాయి, ఇవన్నీ కూడా ఒక వ్యక్తినో లేకపోతే ఒక సమూహాన్నో బేస్ చేసుకుని మనకు మనం నచ్చ చెప్పుకుంటున్న అంశాలను అనుకుంటాను నేను. ఎందుకు ఇమీడియట్గా వచ్చే క్వశ్చను ఒక్కసారి చూద్దామమ్మా. మీ ఇతర దేశాలతో పోల్చి చూస్తే కనుక మన దేశంలో డివోర్స్ రేటు చాలా తక్కువ, ఒక 1% మాత్రమే ఉంది. అయితే అన్ని కుటుంబాలు ఇట్లాగ ఏమాత్రం పొరపచ్చా లేకుండా ఉన్నాయా? కాదు. డివోర్సుతో పాటుగా మనకు రకరకాల ప్రాబ్లమ్స్, కుటుంబం వీగిపోయే సందర్భాలు ఉన్నాయి. ఎందుకు డివోర్స్ గురించి మనం మాట్లాడతాము అంటే డివోర్సు చట్టం రీత్యా ఆ ఇరువురు భార్యాభర్తలు కారు అని ఒక్కసారి ప్రకటన చేస్తుంది. అందుకని మనం దాన్ని మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే భార్యాభర్తలు వివాహం అయిన తర్వాత కూడా ఇద్దరు విడిపోతారు. ఎవరికి వాళ్ళు విడివిడిగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు విడిపోయామనేది వాళ్ళకే తెలియని సందర్భం ఉంటుంది. వారిరువురి మధ్య ఏదో ఒకరోజు, నెలకొక రోజు, 6 నెలలకు ఒక రోజు, లేదా సంవత్సరానికి ఒకసారి ఇద్దరు కలిసి ఏదైనా రిసార్ట్కి వెళ్ళటమో చేస్తూ ఉంటారు. ఇక్కడ కుటుంబ సంబంధం కంటిన్యూస్గా ఉందా అంటే ఒక సోషియాలజిస్ట్గా కంటిన్యూస్గా లేదని చెప్తారు. ఎందుకంటే కుటుంబ సంబంధం అనేది ప్రతిరోజు గడవాల్సిన అంశం, ప్రతిరోజు ఉండాల్సిన అంశం. అక్కడ వాళ్ళు కేవలం స్నేహితులు మాత్రమే, లేకపోతే బంధువులు మాత్రమే. దీన్ని మనం అంటే డివోర్స్ని మనం ఎప్పుడు కూడా సమాజం దృష్ట్యా కాకుండా చట్టం దృష్ట్యా నిర్వచిస్తాం. చట్టం దృష్ట్యా నిర్వచించినప్పుడు ఇవేవి కూడా కుటుంబంలో వచ్చిన మార్పులు కావు, ఇవేవి కుటుంబంలో వచ్చే తగాదాలు కావు, ఈ రకంగా ఉండడం. మీరు ఇవాల్టి కుటుంబాలు చాలా వరకు చూస్తే కనుక చాలా కుటుంబాల్లో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ దశ నుంచి కొంచెం ముందుకెళ్దాం. అప్పుడు మీరు ఇందాక అన్నారా చూడండి, ఆడవాళ్ళకి స్వతంత్రం ఎక్కువైంది, ఆర్థిక స్వతంత్రం ఎక్కువైంది అందుకని పోట్లాడుతున్నారు. ఆర్థిక స్వతంత్రం ఉన్న వాళ్ళందరూ పోట్లాడారండి. ఒక యాంగిల్లో చెప్పే మాట సొసైటీ, అది కొంతమంది అట్లా అనుకునే మాటలు అంతే. ఇది వీళ్ళు వాళ్ళకి వాళ్ళు నచ్చ చెప్పుకుంటున్నారు. తాము చేయాల్సిన పని తాము చేయకుండా నచ్చ చెప్పుకుంటున్న అంశం. ఆర్థిక స్వాతంత్రం ఎక్కువైంది కాబట్టి నా మాట వినడం లేదు, స్పౌజ్లో ఇద్దరు అనుకుంటారు, మా భర్త అనుకుంటారు, భార్య అనుకుంటుంది. ఆర్థిక స్వాతంత్రం ఎక్కువైంది కాబట్టి ఇంత క్రితం వీళ్ళు ఏమనుకుంటారంటే రొమాంటిసైజేషన్, మా బామ్మ కాలం నాడో లేకపోతే మా అమ్మమ్మ కాలం నాడో మా తాతయ్య గారి మాట అమ్మ అమ్మమ్మ ఖచ్చితంగా విన్నారు కదా. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం లేకుండింది,
మగవాళ్ళపైన ఆధారపడ్డారు కాబట్టి, విన్నారు కాబట్టి నా భార్య కూడా నా మాట అట్లాగే వినాలి అని అనుకునే ఒక ఆలోచన పంథ వీళ్ళు వీళ్ళ బామ్మ కాలన్నాడు లేరు. బామ్మని కేవలం చూశారు మాత్రమే, దాన్ని ఊహించుకుంటున్నారు. మా బామ్మ మా తాతయ్య గారి మాట విన్నదని ఊహించుకుంటున్నారు. నిజంగా విన్నదా లేదా అన్నది పరిశోధన చేయడం కాదు, పరిశీలన చేయడానికి కూడా వీళ్ళకి తగిన ఆస్కారం లేదు. అంటే ఎక్కడో పురుషాహంకారం ఎంత కాదన్నా అవునన్నా ఇద్దరు సమానమే సమానత్వమే అని చెప్పి ప్రజెంట్ ఇప్పుడున్న మనం ఈ జనరేషన్లో చెప్పుకుంటూ ఉన్నా సరే, ఎక్కడో అంటే పురుషాహంకారం లోపల ఉండి పురుషులకి నేను కదా సుపీరియర్ అది మనమే ఏర్పరచుకున్నాం కదా తల్లి. ఇప్పుడు ఆ అధికారాన్ని మనమే ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే రకరకాల సమాజాల ఇన్ఫ్లుయెన్స్ మనపైన ఉంది. ఇన్ని సమాజాల ఇన్ఫ్లుయెన్స్ ఉండడం ప్లస్ కుటుంబంలో డెసిషన్ మేకింగ్ పవర్, మన దేశంలో ప్రపంచంలో చాలా దేశాల్లో ఉంది పితృస్వామిక పద్ధతి అని అంటాం మన దీన్ని, ప్యాట్రియార్కల్ సొసైటీస్ అంటాం. ఆర్కీ అంటే అధికారాన్ని చెలాయించడం, ప్యాట్రియార్కల్ అంటే తండ్రి లేదా మేల్ రిలేటివ్ అధికారాన్ని చెలాయించడం. తండ్రి మాత్రమే డెసిషన్ తీసుకుంటాడు, మిగతా వాళ్ళందరూ దాన్ని పాటించి తీరాలి. ఎప్పుడైతే ఆర్కీ లేదా అధికారాన్ని చెలాయించడం వస్తుందో దాంతోపాటుగా ఇంకో రెండు మూడు అంశాలు దీంతో ముడిపడుకొని ఉంటాయి. ఇవి ప్రతి సమాజంలో కొనసాగుతుంది. ఫస్ట్ది ఏంటంటే ఎప్పుడైతే తండ్రి అధికారిగా ఉంటారో అతను చెప్పిన మాట వినాలి అంటే అతని ఇంటికే ఆడవాళ్ళు రావాలి, కానీ అతను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడు. అతను వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే దాన్ని మ్యాట్రియార్కీ అంటారు. మన దేశంలో కొన్ని సమాజాల్లో మ్యాట్రియార్కీ కూడా ఉండింది, ఇప్పటికీ కూడా ఉంది. ఇవి కాకుండా అసలు రెండు వైపులా కాకుండా భార్యాభర్తలు ఇరువురు వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా వాళ్ళ కుటుంబాలు ఏర్పరచుకునే పద్ధతి కూడా మన దేశంలో ఉంది. కానీ వీటికన్నిటికంటే కూడా మనకు ఎక్కువ కనపడేది ప్యాట్రియార్కీ. ప్యాట్రియార్కీ కనపడేసరికి ఏమవుతుంది, అమ్మాయికి ఒక లక్ష్యం ఏమి ఏర్పడుతుందంటే పెళ్ళి కావాలి. పెళ్ళయిన తర్వాత వేరే ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ ఇంటికి తగినట్టుగానే ఈ అమ్మాయిని తయారు చేయాలి. ఆ ఇంట్లో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇట్లా ఉంటాయి, నువ్వు ఇట్లా ప్రవర్తించాలి, నువ్వు మాట్లాడకు, తల కిందికి వేసుకునే ఉండు, కొంగుని నిండుగా కప్పుకో, ఇట్లాంటి రకరకాల ఏమందాం సోషలైజేషన్ అంటాం దీన్ని సమాజ శాస్త్ర భాషలో, నేర్పించడం కొనసాగుతుంది, ట్రైనింగ్ కొనసాగుతుంది. ఈ ట్రైనింగ్ మరి అక్కడ ఆ ఇంట్లో కూడా కొనసాగుతుంది. అమ్మాయి ఎక్కడికి వెళ్ళిన తర్వాత రెండో అంశం వస్తుంది. ఈ ఆర్థిక సత్తా అనేది ఎందుకు అనుకుంటామంటే మనకున్న ఒక అపప్రథ ఏమిటంటే ఆడవాళ్ళు ఎవరు పని చేయలేదు ఇప్పటి వరకు అన్నది. ఇది మన క్లాస్ని మనం జస్టిఫై చేసుకోవడం. ఉన్నత ఆదాయ వర్గాల వాళ్ళు, మధ్య ఆదాయ వర్గాల వాళ్ళు పని చేయలేదేమో, కానీ నిమ్న ఆదాయ వర్గాల వాళ్ళందరూ కూడా వ్యవసాయ రంగంలో పనిచేశారు. కుటుంబపు పని అంతా కూడా అంటే వ్యవసాయం పైన ఆధారపడిన కుటుంబం ఉన్నప్పుడు బయట పని చేసే వాళ్ళందరూ కూడా అంటే వ్యవసాయపు పనులు, వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసేవాళ్ళు మగవాళ్ళు అయితే కనుక ఇంట్లో తోట సజ్జం చేయడం కానీ లేకపోతే ఇంటికి సంబంధించిన పనులు చేసేవాళ్ళందరూ ఆఖరికి నేతను అయ్యడం కూడా ఆడవాళ్ల పని. అంటే ఇక్కడ స్త్రీలు పని చేయకపోవడం అనేది లేదు. ఆ సమాజాల్లో పని అంటే కుటుంబానికో లేకపోతే సమాజానికో కావాల్సిన పని, అక్కడ రెమ్యూనరేటివ్ వర్క్ కాదు. 19వ శతాబ్దం వచ్చేసరికి పని అనే పదానికి మనం చెప్పుకున్న నిర్వచనం రెమ్యూనరేటివ్ వర్క్. ఇంట్లో నా పిల్లలకి నేను పాఠాలు చెప్పుకుంటే నాకు ఆదాయం రాదు, తల్లిగా నేను ఆ పని చెయ్యాలి, ఎందుకంటే కుటుంబం కోసం చేయాలి. ఇదే పాఠాలు నేను స్కూల్లో టీచర్గా చెప్తే అక్కడ నేను చెప్పిన ఆ పాఠాలకి నాకు ఆదాయం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంట్లో నేను చెప్పిన పని బయట చెప్పే పని ఒకటైనా కూడా ఇంట్లో నేను ఉద్యోగం చేయని హోమ్ మేకర్ని అవుతాను, ఇంట్లో నా పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ బయటికి వెళ్ళి నేను ఉద్యోగం చేస్తుంటే నేను ఉద్యోగిని అవుతాను. ఇవి రెండు రెండు వేరు వేరు పనులు. ఇప్పుడు నేను రెండు పనులకి ఒక రకమైన బ్యాలెన్స్ ఏర్పాటు చేసుకోవాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని ఇవాళ మనం మాట్లాడుతున్నాం. ఈ బ్యాలెన్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఇంట్లో నేను చేసే పనిలో కొంత భాగాన్ని తగ్గించుకోవాలి, ఎందుకంటే బయట పని చేయాలి కదా. ఈ తగ్గించుకోవడం వచ్చినప్పుడు ఇంట్లోనే ఉండి పని చేయని వాళ్ళు అప్పటికి అభిప్రాయాలు మారిపోయాయి. వాళ్ళ ఐడియా ఎట్లా ఉంటుందంటే మేము ఈ పనులన్నీ చేసాం కదా, మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చమ్మా, మేము ఇంతకు క్రితం ఈ పని చేశాం కదా, ఈ వ్యక్తి ఈ స్త్రీ బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తుంది కాబట్టి అహంకారంతో ఈ పనులు చేయకుండా ఆపేస్తుంది. 1950 నుంచి మొదలుపెట్టి 1980 దశకం దాకా సోషియాలజీలో చాలామంది రోల్ కాన్ఫ్లిక్ట్ అమాంగ్ ఉమెన్ అనే అంశం పైన వాళ్ళ అధ్యయనాలు చేశారు. అంటే ఇంట్లో చేసే పనులకి బయట చేసే పనులకి కాన్ఫ్లిక్ట్ ఏ రకంగా వస్తుంది. అదే స్త్రీల ఉద్యోగిత స్థాయి పైన అధ్యయనాల్లో ఎట్లా కనపడుతుందంటే స్త్రీ మేనేజీరియల్ పోస్టులు ఎందుకు తీసుకోదు, గ్లాస్ సీలింగ్ ఎందుకు ఏర్పడుతుంది,
పెట్టుకునే వాళ్ళు ఏమనుకుంటారు, స్త్రీకి మేనేజర్ పోస్ట్ ఇస్తే కనుక ఒకవేళ ఎక్కువ గంటలు పనిచేయాలంటే కనుక ఆవిడ ఇంటికి వెళ్ళిపోతానంటుంది, పని చేయలేదు. అందుచేత ఆవిడ పెట్టుకోకపోవడమే బెటరు. అందుకని అక్కడ ఒక గ్లాస్ సీలింగ్ ఏర్పడింది, బ్లాక్ ఏర్పడింది. ఈవిడ కూడా ఏమనుకుంటుందంటే ఒకవేళ నేను మేనేజర్గా ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది, నా పిల్లలకి ఏం చేయాలి, నా అత్తమామలు ఎట్లా చూసుకోవాలి, అందుకని వాడి జోలికి వెళ్లకుండా ఉంటే చాలు. అప్పుడు స్త్రీలు అనుకున్న మాట ఏంటంటే ఏదో వేడి నీళ్ళకి చల్లీళ్ళు తోడు అన్న ఒక అడీచు జాతీయం ఉండేది. అంటే భర్తనే సంపాదించాలి, నా సంపాదనకి ఏ రకమైన సిగ్నిఫికెన్స్ లేదు, ఆయన పర్మిషన్ ఇస్తే నేను ఉద్యోగం చేస్తాను, ఈ రకమైన భావజాలంతో వెళ్ళారు. దీని నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చినప్పుడు ఆలోచించే వాళ్ళు కొంతమంది ఏమనుకున్నారంటే ఇక్కడ మగవాళ్లపైన ఆధారపడి స్త్రీలు ఉద్యోగం చేయడమో మాట్లాడడమో లేకపోతే ఇట్లాంటివన్నీ వచ్చాయి కాబట్టి ఇమీడియట్గా వీళ్లకు కంటికి కనిపించింది, అధ్యయనం చేయడానికి అనిపించింది ఏంటంటే పురుషుని అహంకారము. నిజానికి పురుషాహంకారం కాదది, సమాజంలో వస్తున్న మార్పుల వేగం ఏదైతే ఉందో ఆ వేగం. మనం అంత క్రితం లేని అంశాలను ఇప్పుడు కొత్తగా చేసుకున్నాం. ఆయన చెప్తే నేను చేస్తాను, ఆయన చెప్పినట్టుగా నేను వింటాను అనే దాంట్లో రొమాంటిసైజేషన్ ఉందంటే ప్రాబల్యానికి నేను లొంగి ఉంటాను. ఇవాళ్ళకి కూడా మీరు ఈ సిచ్యుయేషన్ని మన దేశంలో చాలా వరకు చూడవచ్చు. అయితే 80 దశకం దాటిన తర్వాత ఏమైందంటే చాలామంది అమ్మాయిలు చదువుకోవడం ప్రారంభించారు. ఇంకో కొత్త మార్పు ఏమొచ్చిందంటే ఒకవేళ వాళ్ళున్న ప్రదేశంలో స్కూళ్ళు కాలేజీలు లేకపోతే దగ్గరలో ఉన్న పట్టణాలకో మఫస్సిల్ పట్టణాలకో లేదా దూరంగా ఉన్న పట్టణాలకో వెళ్ళి చదువుకోవడం కూడా ప్రారంభించారు. ఎప్పుడైతే చదువుకోవడం ప్రారంభించారో ఇమీడియట్గా వాళ్లకు చదువు చెప్పిన విద్యా సంస్థలు సమానత్వాన్ని గురించి చెప్పడం ప్రారంభించాయి. ఇది సమానత్వాన్ని గురించి చెప్పడం తప్ప అని మీరు అనేసేయకండి, ఎందుకంటే అక్కడ థియరిటికల్గా ఉన్న అంశం రాజకీయ రంగంలోనో లేకపోతే ఉపాధి రంగంలోనో సమాన అవకాశాలు లభించడం అన్న అంశాల గురించి మనం నేర్చుకున్నాం. ఈ సమాన అవకాశాలు లభించడం దాంతోపాటుగానే మన కుటుంబంలో ఉన్న సిచ్యుయేషన్ అంటే ప్రాబల్యం విధేయత ఎట్లా ఉంటుందో దాన్ని మనం ప్రశ్నించడం మొదలుపెట్టాం. స్త్రీలందరూ కూడా దీన్ని ప్రశ్నించారు, వాళ్ళకి తెలిసి ప్రశ్నించినా తెలియక ప్రశ్నించినా క్వశ్చన్ చేశారు. ఈ క్వశ్చన్ చేయడంతో ఏమైందంటే వివాహానికి సంబంధించి స్త్రీలకు కానీ పురుషులకు కానీ అభిప్రాయాల్లో మార్పులు ఏర్పడ్డాయి. పెద్దవాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తే నా అభిప్రాయాన్ని వాళ్ళు గణనలోకి తీసుకోరు, అందుకని నాకు కూడా ఒక చెప్పుకోవడానికి లేకపోతే ఆలోచించడానికి ఒక అవకాశం రావాలి. ఈ అభిప్రాయం ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్గా వివాహపు విధానాల్లో కుటుంబపు విధానాల్లో మార్పు వచ్చింది. తల్లిదండ్రులు ఏం చేయడం స్టార్ట్ చేశారంటే పిల్లల ఇష్టాలకి ప్రాధాన్యతనివ్వడం మొదలుపెట్టారు. అందుకని ఇవాళ కుటుంబాలను ఏమంటామంటే ఇవాళ ప్యాట్రియార్కల్ మ్యాట్రియార్కల్ ఫ్యామిలీస్ లేవు, ఇవాళ కుటుంబాలని ఫిలోసెంట్రిక్ ఫ్యామిలీస్ అంటారు. ఫిలోసెంట్రిక్ ఫ్యామిలీస్ అంటే సంతానానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే కుటుంబాలు. సంతానం ఏం కావాలనుకుంటే దాన్ని అమర్చి పెట్టడానికి వాటి తల్లిదండ్రులు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళకు ఉండనివ్వండి, లేకపోనివ్వండి, వాళ్ళకు నచ్చనివ్వండి, నచ్చకపోనివ్వండి, ఇవాళ మీరు దీన్ని కుటుంబంలో చూడకపోవచ్చు కానీ బయట చూస్తారు. ఉదాహరణకి ఒక రిక్షా కార్మికుడు తన కొడుకుకి లేదా కూతురికి ఎవరికైనా సరే అతడు జస్ట్ లిటరేట్ కావచ్చు లేకపోతే ఇల్లిటరేట్ కూడా కావచ్చు, అసలు చదువు రాకపోయి ఉండొచ్చు, నేను చదువుకోలేదు కాబట్టి నా పిల్లలకి చదువు బాగా రావాలని అతను అనుకుంటాడు. అందుకని అతనికి వచ్చే ఆదాయంలో సింహ భాగం, అతనికి 5,000 రూపాయలు ఆదాయం వస్తుంటే 3,000 రూపాయలు ఫీజు కట్టి ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తన సంతానాన్ని చేర్చడానికి అతను వెనుకంజ వేయడు. దానికోసం 11 గంటలు మామూలుగా చేసే పని అతంది, దాంతోపాటు ఇంకో 5 గంటలు కూడా ఎక్స్ట్రా పని చేయడానికి అతను ఇష్టపడతాడు. మరి ఇప్పుడు తమ కావాల్సిన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుని ఫిలోసెంట్రిక్ తన కొడుకుకో కూతురుకో కావాల్సిన అంశాలు ఇచ్చేస్తున్నాడు. అప్పుడు తల్లిదండ్రులు చేస్తున్న పని ఏమిటి, మా అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక అమ్మాయికి ఇష్టానికి ప్రాధాన్యతనివ్వాలి, అబ్బాయి సేమ్ అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయి ఇష్టానికి ప్రాధాన్యతనివ్వాలి. అయితే వీళ్ళ ఆలోచన రకంగా ఇది మార్పు, అసలు ఇక్కడి నుంచే నా పరిశోధన మొదలవుతుంది. వీళ్ళ ఆలోచన రకంగా ఉంటుందంటే ఇరువురు అంటే కాబోయే భార్యాభర్తలు ఇరువురు కూడా సమానంగా చదువుకున్న వాళ్ళైతే కనుక వారిరువురు ఒకే రకంగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళిద్దరూ సుఖంగా జీవించగలుగుతారు. అందుకంటే ముందు ఏమనుకున్నాము, ఎక్కువ కట్నం ఇస్తే కనుక మంచి వరుడు లభిస్తాడు అని ఆడపిల్ల తల్లిదండ్రులు అనుకున్నారు. దాని ఫలితంగా ఏమైందో మనకందరికీ తెలుసు. నిజానికి డౌరీ డెత్స్ చాలా విపరీతంగా పెరిగిపోతే ముఖ్యంగా అమ్మాయిల తల్లులు తీసుకొచ్చిన ఉద్యమం మూలంగా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వచ్చిన ఢిల్లీలో సహేలి గ్రూప్ తీసుకొచ్చిన ఫలితంగా. అలానే ఇప్పుడు లక్ష్మీదేవి గారు ఈ ఇద్దరు
పేరెంట్స్ అంటే సరే భార్యాభర్తలు కాదు ఇద్దరు తల్లిదండ్రులు కలిసి ఉండడం అంటే పిల్లల కోసం వాళ్ళ మధ్య ఎన్ని మనస్పర్ధలు వచ్చినా గొడవలు వచ్చినా కొంతమంది జంటలు పిల్లల కోసం కలిసి ఉంటూ ఉంటారు. అవును, అలాంటివి ఉంటాయంటారు. అంటే వాళ్ళ ఆ ప్రేమ అదంతా వాళ్ళ మధ్య ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుందంటారా? అలాంటి ఒక సందర్భంలో అంటే ఇంకా విడిపోకూడదు, తప్పక కలిసి ఉండాలి అనే ఒక పరిస్థితి కల్పించుకొని వాళ్ళు ఉంటూ ఉంటారు కదా. అందుకనే మనకు విడాకుల్దాకా కేసెస్ వెళ్ళవు, డెజర్షన్ వరకు వెళ్తే అదే మహా ఎక్కువ. అట్లాగే సెపరేషన్ వైపుకు వెళ్తాయి, ఇది కూడా ఉండడానికి వెళ్ళిన పరిస్థితి. అయితే మీరు ఇందాక అన్నట్టుగా చాలా మంది కలిసి ఉంటారు, భార్యాభర్తల మధ్య సయోధ్యం ఉండదు, అక్కడ సామరస్యం ఉండదు. ఏదో చిన్న స్థాయిలో ఉన్న ప్రాతికూల్యత కాదు, పెద్ద స్థాయిలో ప్రాతికూల్యత ఉంటుంది. కేవలం మీరు ఇందాక అన్నట్టుగా పిల్లల కోసం మాత్రమే కలిసి ఉంటారు. అయితే వీళ్ళు తల్లిదండ్రులే ఉంటారు, భార్యాభర్తలు ఉండరు. కానీ వీళ్ళు మర్చిపోతున్న ఒక అంశం, ఇవాళ సమాజాన్ని అది కుదిపేస్తుంది. ఆ అంశం ఏంటంటే వీళ్ళకు తెలిసిన దానికంటే పిల్లలకు ఎక్కువ తెలుసు. అర్థమైపోతుంది కదా వాళ్ళు, అంటే మా అమ్మ నాన్న సరిగ్గా ఉండట్లేదు అనుకుంటారు, వాళ్ళకి తెలిసిపోతుంది, అర్థమైపోతుంది, వాళ్ళకి తెలిసిపోతుంది, ఉండట్లేదు అని అర్థమవుతుంది, ఈజీగా తెలిసిపోతుంది. ఈ ఈజీగా తెలిసిపోతే మరి నెగిటివ్ వైపుకి వెళ్లకుండా మాత్రం ఒక అంశం చెప్తానమ్మా, ఇట్లాంటి కుటుంబాల్లో పెరిగిన ఒక వ్యక్తి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అనుకుంటారు, వాళ్ళపైన ఇంపాక్ట్ ఉంటే వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళు వీళ్ళ తల్లిదండ్రులలాగా ప్రవర్తించడం మొదలు పెడతారు. ఇంకొంతమంది అండి ఇప్పుడు పెళ్ళి అంటేనే ఎందుకో భయపడిపోతూ ఉంటారు, అదేదో ఒక ఫోబియానో ఏమో. ఇందాక మనం ఇప్పుడు ఈ అంశం వచ్చింది కాబట్టి నేను దీన్ని తీసుకొస్తున్నాను. అంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి సంబంధించి మ్యారిటల్ లైఫ్ సరిగ్గా లేకపోవడం వల్ల, పేరెంట్స్ ఎవరైనా డివోర్సీ అయ్యుండి సింగిల్ పేరెంట్ దగ్గర పెరుగున్న వాళ్ళైనా, ఏవైతే ఏవో తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ వచ్చి చెప్తూ ఉంటారు మా అమ్మాయికి పెళ్ళి ఇలా పెళ్ళి చేశాము, ఇలా ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి. వాళ్ళ చుట్టుపక్కల అయినా వాళ్ళ ఫ్రెండ్స్ విషయంలో జరిగిన మ్యారేజ్ బ్రేకప్స్ కావచ్చు, ఏమైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళ మైండ్లో ఇంపాక్ట్ క్రియేట్ అయిపోయి ఆ ఫోబియా కింద కూడా తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటంటారు మ్యారేజ్ మీద ఒక మంచి అవగాహన తీసుకురావడానికి? అంటే ఇప్పుడు ఒక కేసు అయ్యిందంటే జనరల్లీ అందరికీ అలానే అవుతుందని కూడా కాదు, కానీ అదొక ఇంపాక్ట్ డెవలప్ అవుతుంది. దీని దగ్గరికి వచ్చేసరికి మాత్రం నేనేమనుకుంటానంటే, మనం అంటే ఒక నియాండర్తల్ మానవుడు మన హ్యూమన్ జాతి కంటే ముందు ఉన్న మానవుడు, అతను చేసిన పనే మనం చేయాలనుకుంటాను, తిట్టుకోకండి మాట అంటున్నాను. ఎందుకంటే అతను అబ్జర్వ్ చేశాడు, ఒక ఇన్స్టింక్చువల్ బిహేవియర్, సహజాతాల ఆధారంగా జంతువులో బిహేవియర్ ఉంటుంది, అట్లాంటి బిహేవియర్ ఆసరాగా తీసుకొని క్రమక్రమంగా ఆలోచన పంథాన్ని పెంచుకున్నాడు. ఇవాళ మనం అది చేయడం లేదని అనుకుంటాను నేను. ఎందుకంటే మనం ప్రతిదీ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు పక్క వాళ్ళు వాళ్ళు చెప్తుంటే మనకు భయం వేస్తుంది, నిజమే. ఎందుకంటే మన సైకలాజికల్ సెటప్ ఏ రకంగా ఉంటుందంటే మనకు మౌలికంగా ఒక 4 సైకలాజికల్ నీడ్స్ ఉంటాయి. ఆహారం తినడం, నిద్రపోవడం, ఎట్లాగా బయలాజికల్ నీడ్స్, సైకలాజికల్ నీడ్స్ కూడా ఉంటాయి. నూతన అనుభవాన్ని పొందడం, అందరూ నన్ను గుర్తించాలి అనుకోవడం, ఏ రకమైన అంటే ఐడెంటిటీ క్రైసిస్ లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా దీంట్లో భాగాలే. దీంతో పాటుగా ఒకవేళ ఎవరైనా వ్యక్తికి బాధ కలిగింది అంటే ఆ బాధని కాసేపు మనం కూడా పొందుతాం మన మానసికంగా. వీటితో పాటుగా ఇంకో అంశాన్ని చెప్పుకోవాలి, బిరీవ్మెంట్ అని అంటారు సైకలాజికల్ దీంట్లో, అంటే వియోగాన్ని పొందడం. ఈ వియోగాన్ని పొందడం అన్ని రకాల బాధల కంటే కూడా ఎక్కువ బాధని కలిగించే అంశం. వీళ్ళు ఈ కథలు గాథలు వింటున్నప్పుడు మేము కూడా అట్లాంటి వియోగాన్ని పొందుతామేమో అని చెప్పి భయపడతారు, అందుకని పెళ్ళి అంటే ఫోబియా ఏర్పాటు చేసుకుంటారు. ఇవాళ యూత్ మీరు చూస్తే కనుక అయ్య బాబోయ్ పెళ్ళా మేము కొన్నాళ్ళు రిలేషన్షిప్లో ఉంటాము అని అంటారు. ఆ రిలేషన్షిప్ కొన్నాడు నడుస్తుంది, నడిచిన తర్వాత ఆ రిలేషన్షిప్ మళ్ళీ వీగిపోయే అవకాశం కూడా ఉంది. కొన్ని జంటలు కొన్ని ఏళ్ల పాటు అట్లాగా రిలేషన్షిప్లో ఉన్న అంశాలు కూడా ఉన్నాయి. దీనికి మనం మన చట్టాలను కూడా ఎట్లా మార్చుకున్నాం అంటే, ఎందుకంటే చట్టాలు వేరే ఎక్కడి నుంచో రావు, మన అవసరాలను బట్టే వస్తాయి. సహజీవనాన్ని కూడా ఒకప్పుడు అంటే బిగమీని కూడా అంగీకరించని లా ఏదైతే ఉందో సహజీవనాన్ని అంగీకరిస్తాము, సహజీవనంలో ఉన్న వ్యక్తికి కూడా కొన్ని రకాల చట్టపరమైన హక్కుల్ని కలిగజేస్తాము అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంతకంటే క్రితం ఇట్లాంటి హక్కులు లేవు. అంటే మారుతున్న సొసైటీకి తగినట్టుగా మన చట్టాలను కూడా మనం మార్పు చేసుకున్నాం. దీనికి కావాల్సింది ఏంటి? దీనికి కావాల్సింది మొట్టమొదట నేర్చుకోవడం. మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, మనం ఏదో పుస్తకాలలో ఉన్నట్టుగా వీటిని సోషలాజికల్ టెర్మినాలజీలో ఏమంటామంటే ఆదర్శ రూపం ఉంటాం, ఐడియల్, ఐడియల్ టైప్ అంటాం. అది ఆదర్శం, ఆదర్శం ఆదర్శంగా ఉంటుంది, కానీ దాన్ని అమలుపరచాలంటే కొన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు.
అమలు పరచలేకపోతే మనం ఏం చేయాలన్న స్కిల్స్ నేర్పించేవాడు మనకెవరూ లేరు. అదొక్కటే కాదు, అసలు దీన్ని అమలు పరచుకోవడానికి మనకి స్కిల్ కావాలి అని తెలియజెప్పేవాళ్ళు కూడా మనకి వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. థ్యాంక్స్ టు న్యూక్లియర్ ఫ్యామిలీస్, థ్యాంక్స్ టు ప్రాపగేషన్ ఆఫ్ ఐడియల్ టైప్స్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమలో పడ్డారు అంటే అమ్మాయి కోసం అబ్బాయి అయినా బోలెడని చాకాలు చేస్తాడు, లేదా వైసీ వర్స అమ్మాయి కోసం అబ్బాయి అయినా చాకాలు చేస్తాడు. కానీ కుటుంబం కొనసాగడానికి ఈ రకమైన త్యాగం అవసరమా? ఫస్ట్ క్వశ్చన్. దీన్ని మనం ఇవాళ ఎవరికి చెప్తున్నాం? విద్యా సంస్థలలో ఏ రకమైనది లేదు, కుటుంబాల్లో చెప్పడానికి ఎవరిదో వారదే. వాళ్ళు మీరు ఇందాకనే చక్కటి మాట అన్నారు, కేవలం పిల్లల కోసం మాత్రమే భార్యాభర్తని ముసుగులు వేసుకొని తల్లిదండ్రులు ముసుగులు వేసుకొని మనం ఉంటున్నాం, పోట్లాట రాకుండా చూసుకుంటున్నాం. వాళ్ళు చాలా వరకు కన్వీనియన్స్ పేరెంటింగ్ కనపడుతుంది చాలా సందర్భాల్లో. ఇక్కడ ఇంట్లో కూడా చెప్పే ఆస్కారం లేదు. ఇవాళ మనకు మతం పైన నమ్మకాలు తగ్గిపోయినాయి. అంటే మతం బేసికల్గా ఏం చెప్తుందని తగ్గిపోయింది. పూజలు పునస్కారాలు ప్రవచనాలు ఇవి పెరిగాయి, కానీ ఇవి కూడా ఒక రకంగా మనకు ఒక మాట జర్నలిజంలో ఇన్ఫోటైన్మెంట్ అంటాం. ఎంటర్టైన్మెంట్ ఇన్ఫర్మేషన్ కలిపితే ఇన్ఫోటైన్మెంట్. అంటే ఏది జనాన్ని ఆకర్షిస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, కానీ నిజంగా మనం ఒక మతమో లేకపోతే ఒక సైద్ధాంతిక పరమైన అంశమో ఏం చెప్తుంది అని చెప్పడానికి అంతగా ప్రయత్నాలు చేయడం లేదు. ఓకే, అయితే ఇప్పుడు ఈ మ్యారేజ్ సబ్జెక్ట్ నుంచి, అంటే ఇప్పుడు ఈ మ్యారేజ్ సిస్టమ్ సబ్జెక్ట్ నుంచి ఒకసారి పేరెంటింగ్ దగ్గరకు వస్తే రావాల్సిందే మనం పేరెంటింగ్ దగ్గరకు వస్తే నిజంగా పేరెంటింగ్ ఎలా ఉండాలంటారు ఫ్యూచర్లో? అంటే ఇప్పుడు మనం అంటూ ఉంటాం ఇప్పటి వాళ్ళలే రేపటి పౌరులు అని చెప్పి, వాళ్ళ మీద ఎలాంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఇంటి నుంచి క్రియేట్ అయితేనే అది సొసైటీకి మనం వాళ్ళు ఎదగడంలో సొసైటీకి అన్నది ఇంటి నుంచే ఫస్ట్ స్టెప్ పడుతుంది అన్నమాట. ఇంట్లో ఉండే ఎన్విరాన్మెంట్ బట్టే వాళ్ళ ఆ మైండ్ సెట్ ని బట్టే బయట కూడా వాళ్ళు ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ లో పేరెంటింగ్ ఎలా ఉండాలంటారు? ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ కి అయితే ద సో యాక్టివ్ హైపర్ యాక్టివ్, అసలు నిజంగా 2-3 ఇయర్స్కే అసలు వాళ్ళే ఆపరేట్ చేసుకోవడం కావచ్చు, ఫోన్స్ అన్నీ యాక్టింగ్ టిక్టాక్ చేస్తున్నారు పిల్లలు, అన్నీ సోషల్ మీడియా ఇలా అన్ని వాళ్ళకి వాళ్ళు చూసుకుంటూ ఫోన్ ఈజ్ ద ప్రపంచం అన్నమాట, అలా ఉండిపోతున్నారు. దే బీన్ సో హైపర్ యాక్టివ్, వాళ్ళ మాటలు కావచ్చు అదంతా అవి అయితే చూసి మురిసిపోతూ ఉంటారు చాలా మంది పేరెంట్స్. బట్ వాళ్ళ మైండ్ సెట్ ఆ ఏజ్లో వీటన్నిటి మీద ఎలాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంటారు? ఒకటి, రకరకాల వాల్యూస్ వస్తాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో పరస్పరం విరుద్ధంగా ఉన్న వాల్యూస్ వస్తాయి కనుక ఆ ఇంపాక్ట్ మనం ఎంత పేరెంటింగ్ అయినా మనం మార్చలేం. అయితే ఇంట్లో ఒక డెమోక్రసీని తీసుకురావాలి. డెమోక్రసీ అంటే ఏదో సమత్వం కాదు. డెమోక్రసీలో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే తమ అభిప్రాయం తాము వ్యక్తం చేయడం. ఇవాళ చాలా కుటుంబాల్లో ఏం కనపడుతుంది, మీరు ఇందాకన్న అంశమే చూద్దామమ్మా, సెల్ ఫోన్ ఉపయోగిస్తుంటే పిల్లలు సెల్ ఫోన్ ఉపయోగిస్తుంటే వీళ్ళు తప్పు ఉపయోగించకండి అని చెప్తారు, మరి వీళ్ళు కూడా ఉపయోగిస్తుంటారు. అక్కడ చెప్పేదానికి చేసేదానికి మధ్య విరుద్ధమైన భావన ఉంది. ఈ విరుద్ధమైన భావనని పిల్లలు పట్టేసుకుంటారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే టాంట్రమ్స్ ఎట్లా ఉంటాయంటే నాకు ఫోన్ ఇస్తావా ఇవ్వవా, ఒకవేళ ఇవ్వనంటే కనుక వస్తువులు బదులు కొడతా. అవును, వాళ్ళు తినిపించాలి తినరా అంటే లేదు నువ్వు ఫోన్ ఇస్తేనే నేను తింటాను ఇంకా తప్పదు తప్పదు వాళ్ళు తినిపించడానికి ఇవ్వాల్సింది. చిన్నప్పుడు ఎట్లా చేస్తామన్న అంటే పేరెంట్స్కే పేరెంటింగ్ అవసరం. పేరెంట్స్ అంటే ఈ పద్ధతిలో ఉంటే మా పిల్లలు ఈ రకంగా ఉంటారన్నది అర్థం చేసుకోవాలి. ఇవాళ మనం తినిపించేసారు కాబట్టి ఫోన్ ఇవ్వడమా, లేకపోతే మేము మా వర్క్ చేసుకోవాలి అంటే కనుక మరి పిల్లల్ని ఏదో టీవీ చూడడం అండవం అనేది ఏదైతే చేసామో అది కాదు. వాళ్ళ కోసం టైం కేటాయించాలి. ఇవాళ టైం కేటాయిస్తున్నారు, తల్లిదండ్రులు టైం కేటాయించకుండా లేరు. కానీ డెమోక్రటిక్ సెటప్లో ఉండాల్సిన ఒక అంశం కొంతవరకు లోపించింది. అదేంటంటే వాళ్ళ అభిప్రాయాల్ని చెప్పమడం, వాళ్లతో ర్యాపో ఏర్పాటు చేసుకోవడం. వాళ్ళతో ర్యాపో, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అమ్మా, ఎందుకంటే నా తరం నాడు ఉన్న ఎక్స్పోజర్కి మీ తరంలో ఉన్న ఎక్స్పోజర్కి ఇవాళ 3 ఏళ్ల వయసున్న పిల్లల ఎక్స్పోజర్కి చాలా తేడా ఉంది. మీ తరానికి చేతిలోకి మనం ప్రపంచాన్ని తీసుకొచ్చాం, ఇప్పుడున్న 3 ఏళ్ల పిల్లలు ఇంకా అంతకంటే తక్కువ వయసున్న పిల్లలకి అసలు ప్రపంచాన్ని తీసుకెళ్ళి వాళ్ళ మెదడులో పెట్టాం. టామ్ టాప్ కాదు, అంటే వాళ్ళకి రకరకాల అంశాలు తెలుసు వాళ్ళకి. అందుకని వాళ్ళంత వేగంగా పరిగెట్టాలి అంటే మనం పరిగెట్టడం అంత సాధ్యం కాదు. సాధారణంగా ఒక గ్యాప్ ఏర్పడుతుంది. ఈ గ్యాప్ని చేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఒక పని, డెమోక్రటిక్ వే,
అభిప్రాయాల్ని వ్యక్తం చేయడానికి కావలసిన ఆస్కారాన్ని ఏర్పాటు చేయడం. ఈ ఆస్కారాన్ని చాలామంది తల్లిదండ్రులు చేయట్లేదు. చిన్నప్పుడు ఆ పిల్లవాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదో పాటకి డ్యాన్స్ వేస్తే బాగా సంతోషించిన వ్యక్తి ఆ పాప కానీ అబ్బాయి కానీ కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత అప్పుడు రిస్ట్రిక్షన్స్ పెడితే, అంటే వీళ్ళు పెరిగినప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టారు అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, కానీ ఇప్పటి పిల్లలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు పెడుతున్న విలువల విధానం వేరు. రెండవది, ఇవాళ మనకు ప్రధానంగా కనిపించేది పిల్లలలో నార్సిసిజం అంటాం, అంటే నేను మాత్రమే చాలా బాగుంది. ఒక గ్రీకు మైథాలజీకి సంబంధించిన పాత్ర కథ అది. నార్సిసిజం అంటే ఒక అతను చాలా అందంగా ఉన్నట, అందుకని నేను అందంగా ఉన్నాను చూసుకుని మురిసిపోతూ ఉండాడు. ఆ నార్సిస్ అనే దాని నుంచి వచ్చింది నార్సిసిజం. ఇవాళ తల్లిదండ్రులు కానివ్వండి పిల్లలు కానీ మురిసిపోతూ ఉంటారు. ఈ మురిసిపోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు, ఎట్లానైనా సరే చేస్తారు. ఆ చేయడంలో ఏమవుతుందంటే మనం మన బేస్ని వదిలేసి పైకి వెళ్తాం. ఎప్పుడైతే బేస్ని వదిలేసి పైకి వెళ్తామో బ్యాలెన్స్ ఉండదు అక్కడ. ఈ బ్యాలెన్స్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఈ బ్యాలెన్స్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు పెళ్ళప్పుడు వస్తాయి, పెళ్లి సంబంధాలు చూసినప్పుడు వస్తాయి. ఒక కుటుంబానికి ఆర్థిక సత్తా చాలా తక్కువగా ఉందనుకోండి, వాళ్ళ అబ్బాయికి మంచి పెద్ద సంబంధం తేవాలనుకున్నారు, అంతకంటే ముందు వన్ రూమ్ టెనమెంట్లో ఉన్న వాళ్ళు పెళ్లి సంబంధం రావాలంటే ఇమీడియట్గా 3 బెడ్రూమ్లోకి మారతారు. అప్పు చేసైనా సరే తప్పని నేను చెప్పడం లేదు తల్లి, అంటే తమకు లేని ఒక కుహనా స్థితిని, ఐడెంటిటీని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే కుహనా ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నామో పెళ్ళైన తర్వాత ఇది బయటపడుతుంది. బయటపడినప్పుడు అమ్మాయి ఏమనుకుంటుంది, ఒకవేళ అబ్బాయిదే ఇట్లా చేశాను అనుకుంటున్నా, మా అమ్మాయి ఏమనుకుంటుంది పెళ్లి పేరు చెప్పి నన్ను మోసం చేస్తారు కదా అనుకుంటుందా అనుకోదా మీరే చెప్పండి. ఈ అంశం ఆ అమ్మాయికి మనస్సులో ఒక రకమైన ప్రాతికూలత పెరగడానికి అవకాశం ఏర్పడుతుందా? ఏర్పడదా? ఆబ్వియస్లీ ఏర్పడుతుంది కదా. ప్రతి అంశాన్ని కూడా ఆవిడ ఆ లెన్స్ నుంచే చూస్తుంది, ఇంత క్రితం ఇట్లా మోసం చేశారు కదా, లేదా అమ్మాయి వాళ్ళు కాస్త ఆర్థికంగా తక్కువ ఉన్నారనుకుందాం, ఇంకో ఇంట్లోకి ఇచ్చారు, అక్కడ ఆవిడ అత్తగారు కానీ మామగారు కానీ నిన్ను చేసుకోవడం దరిద్రం, మా వాడికి బోల్డ్ సంబంధాలు వచ్చాయి, మా వాడు నేను ఇష్టపడ్డాడు కాబట్టి చేసుకున్నాం, ఈ అమ్మాయి న్యూనతతో కోల్పోతుంది, పూర్తిగా న్యూనత. ఈ న్యూనతలో అమ్మాయికి ఏం చేయాలో తెలియదు. వాళ్ళని అందామంటే వాళ్ళని ఏమనడానికి వెళ్ళదు. ఇమీడియట్గా అమ్మాయి చేసే పని ఏంటంటే, ఎందుకంటే దగ్గరతనం భర్తతో మాత్రమే ఉంటుంది పెళ్ళైన కొత్తలో. భర్త రాగానే ఎదుగు మీ అమ్మగారు ఇట్లా అన్నారు, మీ నాన్నగారు ఇట్లా అన్నారు, కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమవుతుందంటే భర్తకి ఏమిటి నేను ఎప్పుడు వచ్చినా కూడా ఈ అమ్మాయి ఇట్లా చెబుతుంది అని అతను కూడా ప్రతికూలంగా తయారవుతాడు. ఈ ప్రతికూలంగా తయారయిన తర్వాత ప్రాతికూలత రకరకాల విధాలుగా బయటపడుతుంది. కొన్ని కుటుంబాల్లో డొమెస్టిక్ వైలెన్స్ ఏర్పడుతుంది, కొన్ని కుటుంబాల్లో ఎకనామిక్ వైలెన్స్ ఏర్పడుతుంది, కొన్ని కుటుంబాల్లో సైకలాజికల్ వైలెన్స్ ఏర్పడుతుంది. ఈ అమ్మాయికి పుట్టింటి వాళ్ళు కొంచెం ఉంటే కనుక కొన్నాళ్ళు పుట్టింట్లో ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత కనపడనివ్వకుండా ప్రయత్నం చేయడానికి ఇద్దరు ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళు చేస్తున్న లోపం ఏంటంటే అబ్జర్వ్ చేయట్లేదు. అవతల వ్యక్తికి సంబంధించింది ఏంటంటే అబ్జర్వ్ చేయట్లేదు. పేరెంటింగ్లో ఉండే అంశం అది. మన పాపని, మనకు పుట్టిన బేబీని పేరెంట్గా మనం తయారైన వెంటనే, అంత నిజానికి మదర్స్ అయితే కనుక అంతకంటే ముందే గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి కూడా మన పాప పెరుగుదలని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఒక స్త్రీగా మనకు ఈ విషయం తెలుసు. మరి ఇదే అంశాన్ని సమాజంలో మనం ప్రవర్తించడానికి ఎందుకు మనం ఉపయోగించట్లేదు? ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆ వ్యక్తిలో ఉన్న మంచి గుణాలు చాలా కనపడతాయి. ఆ వ్యక్తి ఒక కాంటెక్స్ట్లో ఎందుకు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు తెలుస్తుంది. నేను ఎట్లా ప్రవర్తించాలి అనేది ఊహించుకోవడానికి మనకు ఏర్పడుతుంది. మూడో అంశం పేరెంటింగ్లో ఉండాల్సింది ఖచ్చితంగా చెప్పకపోవడం. మన దేశంలో చాలామందికి, మగవాళ్ళకు కూడా, అమ్మ ఆడవాళ్ళకు ఒకళ్ళకే కాదు, నో చెప్పడం రాదు. అదేంటి, నేను చెప్పాను కదా ఫలానా పని చేయమంటే నేను చేయను అని చెప్పాను కదా, సరే చెప్పారు, కానీ చెప్పిన దానివల్ల మీకు నెగిటివ్గా కాన్సిక్వెన్స్ రాకుండా చెప్పారా? ఆఫీసులో ఏం చేస్తారు, మొహమాటం కొద్దీ ఏదో పని చేసేస్తారు, కానీ ఆఫీస్కి ఇంటికి తేడా ఉంది. ఆఫీసులో డెలిగేట్ చేస్తారు, కానీ ఇంట్లో డెలిగేట్ చేయడానికి ఉండదు. స్థిరంగా అభిప్రాయాన్ని పోట్లాడకుండా వ్యక్తం చేయడం అన్నదాన్ని పేరెంట్స్ పిల్లలకి నేర్పించాలి, పేరెంట్స్ కూడా నేర్చుకోవాలి. ఒక 13 ఏళ్ళు అబ్బాయి ఉన్నాడు అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్గా అనుకుందాం. ఆ పిల్లవాడు అప్పుడు టీనేజ్లోకి వచ్చిన పిల్లవాడు, అందుకని ఆ పిల్లవాడు అమ్మా నాన్నలపైన ఆధారపడడం తగ్గించేస్తాడు. 10th క్లాస్ పరీక్ష రాయడానికి పిల్లవాడు వెళుతున్నప్పుడు 1వ క్లాస్ నుంచి 9వ తరగతి దాకా ఆ పిల్లవాడితో పాటు పరీక్ష హాల్ దాకా తల్లి వెళుతూ ఉంటుంది. 10th క్లాస్ పరీక్ష అప్పుడు మాత్రం మమ్మీ నువ్వు రావద్దని చెప్తాడు. ఎందుకంటే అప్పటికి ఆ అబ్బాయి మానసికమైన స్థితిలో మార్పులు వస్తాయి, అంటే అతను సొంతంగా ఉండాలని అతను అనుకుంటున్నాడు.
ఈ సొంతంగా ఉండాలనుకున్నప్పుడు అతని పైన పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ కానీ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఉంటాయి. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది చేయాల్సిన పని అని మనం ఖచ్చితంగా చెప్పడం. సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుందంటే ఇది భార్యాభర్తల విషయంలో చాలా జరుగుతుంది. భర్త చేసే కొన్ని పనులు భార్యకు నచ్చకపోవచ్చు, సిమిలర్లీ భార్య చేసే పనులు భర్తకు నచ్చకపోవచ్చు. ఆ మాట చెప్పడానికి తటపడాయిస్తారు, ఇద్దరు తటపడాయిస్తారు, మరి అట్లా చాలా కాలం తటపడాయిస్తుంటారు. లేదా ఒక్కసారి ఆవేశం తెచ్చుకుని చెప్పేస్తారు, లేదా భార్యనో భర్తనో ఆ పర్టికులర్ వ్యక్తికి చెప్పకుండా భార్య తన తాలూకు బంధువులకో భర్త తన తాలూకు బంధువులకో చెప్తాడు. ఇది మరి పోట్లాట ఎక్కువయ్యే అంశం కదా. వీరిరువురే పరస్పరం కూర్చొని మాట్లాడుకొని నో అని చెప్పుకోవడం అనేది నేర్చుకోవాలి. అది కూడా ఫామ్గా చెప్పాలి, చాలా ఫామ్గా లౌక్యంగా చెప్పాలి. రెండవది ఏంటంటే కమ్యూనికేషన్లో ఇవాళ లోపాలు ఉన్నాయమ్మా. ఇవాళ మనకు ట్రాన్స్నేషనల్ వివాహాలు అవుతున్నాయి, ఇంటర్నెట్ వివాహాలు చాలా పాత మాట, అది మారిపోయింది. ఇండియను పంజాబీ భాష మాట్లాడే ఒక వ్యక్తి, ఏమండి కేరళ ప్రాంతంలో ఉన్న మలయాళపు భాష మాట్లాడే ఒక కుటుంబానికి సంబంధించిన అమ్మాయి జర్మనీలో పెరుగుంటుంది అమ్మాయిని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయికి జర్మన్ భాష బాగా వచ్చి ఉంటుంది, ఎందుకంటే జర్మనీలో పెరిగింది కాబట్టి. మలయాళం కొద్ది కొద్దిగా వచ్చి ఉంటుంది ఇంట్లో మాత్రమే మాట్లాడడానికి. ఈ పంజాబీ పిల్లవాడికి మలయాళం రాదు, జర్మన్ భాష కూడా రాదు. ఇతను తనకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి మేనేజ్ చేయగలను అనుకుంటాడు. అయితే కొన్ని నిజానికి ఇవి నేను చూసిన కేసెస్సే. ఆ కేసెస్లో ఏంటంటే భర్తకి భార్య పైన అనుమానం. ఏమిటా అనుమానం? ఈవిడ వెళ్ళి వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు తన గురించి తన తల్లిదండ్రుల గురించి తక్కువగా చెప్తుందేమో అని అనుమానం. ఇక్కడ భాష రాకపోవడమే కదా. మరి భాష నేర్చుకోవచ్చు కదా. ఇంత ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు మీ మధ్య కలపడానికి ఒక లింక్ లాంగ్వేజ్ ఉంటే సరిపోదు. వాళ్ళ భాష నేర్చుకుంటే ఆ భాషలో ఉండే ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది. ఆ భాష పైన ఆధారపడిన ప్రవర్తన నమూనాలు ఉంటాయి, ఆ నమూనాలకు అర్థం కూడా మీకు తెలుస్తుంది. మనం అవగాహన ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పేరెంటింగ్లో ఒక ఎత్తు అయితే గట్టిగా చెప్పడం, నో చెప్పలేకపోవడం అన్నది ఒక వీక్నెస్గా కాకుండా నో చెప్పడం నేర్చుకోవడం, వీడి తన్నట్టుతో పాటు భార్యాభర్తలు ఇరువురు కూడా ముఖ్యంగా, అంటే వాళ్ళు పేరెంట్స్ అయిన తర్వాత కూడా లేదా వాళ్ళకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా చెయ్యాల్సింది ఏంటంటే, నేర్చుకోవాల్సింది ఏంటంటే తమ ఎదుటి వ్యక్తి స్పౌజ్ని అబ్జర్వ్ చేయాలి. మీరు చాలా కుటుంబాల్లో చూసుంటారు ఏవో కొన్ని రకాల రుగ్మతలను మాత్రమే గుర్తిస్తారు, కానీ వాటి ఆధారంగా వచ్చిన రుగ్మతలను గుర్తించరు. డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది, సరే పథ్యం చేయండి అని అంటారు, కానీ దాని ఎఫెక్ట్ ఫలితంగా ఒక వ్యక్తి మానసిక స్థితి పైన ఏ రకమైన మార్పు ఏర్పడుతుంది. ఒక చిన్న కథ చెప్తానమ్మా, ఒక్కటే ఒక నిమిషం తీసుకుంటాను. ఓ ఇరువురు భార్యాభర్తలు చాలా ఏళ్ల పాటు అట్లాగే కొనసాగారు, పిల్లలు పుట్టారు, మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేశారు. అయితే ఆ పెద్ద మనిషికి నిజంగా ఒక నిజం కేసే. 60 ఏళ్ళు ఆయనకి, ఈవిడికి దాదాపు 53 54 ఏళ్ళు. మనవలు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరికీ పోట్లాటలు అప్పుడు బయటికి వచ్చాయి. ఆవిడ వచ్చేసింది, ఆవిడ వేరే బంధువుల ఇంట్లో ఉండడం మొదలుపెట్టింది. ఆయన డివోర్స్ కావాలని చెప్పి కౌన్సిలింగ్ కోసం వచ్చాడు. నా భార్యతో నేను ఉండలేను, నాకు డివోర్స్ కావాలి. ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే మరి ఇన్నాళ్ళు మరి కాపురం చేశారు, 30 ఏళ్ళు కాపురం పైన, 30 ఏళ్ళు ఏమిటి ఇంకా కాపురం చేస్తారు కదా, మరి మీకు ఎందుకు ఈ విషయం అనిపించండి కాదు. ఇంకా అన్ని ఇద్దరు చెప్తూ వచ్చారు, ఇద్దరిలో చాలా తప్పులు కనపడ్డాయి, ఇద్దరు కూడా చెప్తూ వచ్చారు. ఏం చేయాలో నిజంగా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే చట్టాలు ఏవో చెప్తాయి, ఇవన్నీ చేస్తాయి, కానీ వీళ్ళిరువురు కూడా ఇప్పుడు వాళ్ళిద్దరు మాత్రమే మిగిలారు, వాళ్ళ పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, వీళ్ళిద్దరూ మిగిలారు. ఏం చేయాలి? ఒక అంశం దొరికింది తల్లి, అదేంటంటే మ్యారేజ్ ఈజ్ ఏ కాంట్రాక్ట్. మ్యారేజ్ కాంట్రాక్ట్ అయినప్పుడు కాంట్రాక్ట్లోంచి విడిపోతాము అంటే కనుక దానికి ఒక మనం ముందు ఒక నోటీస్ ఇవ్వాలి. ఇది ఇలాకి సంబంధించిన అంశం. నోటీస్ ఇవ్వాలి మీరు ఆవిడకి అని చెప్పాను. ఎంత నోటీస్ ఇవ్వాలంటే ఒక నెల్లాళ్ళు నోటీస్ ఇవ్వండి అని చెప్పాను. ఆవిడ కూర్చుని పెట్టుకుని నీకు నెల్లాళ్ళు సమయం ఉంది, ఈ నెల్లాళ్ళల్లో ఏం చేస్తారో మీరు చెయ్యండి అని అంటే ఆవిడ ఒక్క మాట అడిగింది. ఆవిడ కొంచెం పాపం మోకాళ్ళ నొప్పులవి ఉండినాయి, ఎవరైనా పట్టుకొని నడిపించాలి, ఆవిడ కర్ర పట్టుకున్నా కూడా కొంచెం వాబిల్ అవుతూ ఉండింది. ఆవిడ అడిగిన మాట ఏంటంటే మరి నేను ఎన్నాళ్ళు ఆయనకి అన్ని పనులు చేసి పెట్టాను కదా, నన్ను కనీసం ఒక నెల్లాళ్ళ పాటైనా కాస్త నడిపిస్తారా, వాకింగ్ చేయిస్తారా అని అడిగింది ఆవిడ. సరే దీన్నే ఒక కండిషన్గా పెడదాం.
నెలలో నోటీస్ ఇవ్వాలి, మీరు డివోర్స్ కోసం ఫైల్ చేస్తాం ఎట్లయినా, కానీ ఈ నెలలో మాత్రం మీరు రోజుకి అరగంట ఆవిడ్ని మీరు చెయ్యబట్టుకొని ఆవిడ్ని వాకింగ్ తీసుకెళ్ళాలి. పాపం ఆయన ఏం చేస్తాడు, ఏం అనలేకపోయాడు, విడాకులు కావాలి నాకు, ఎట్లా విడాకులు కావాలి, 30వ తారీఖు తర్వాత నేను ఇంక ఉండను, విడాకులు తీసుకుంటానే అని చెప్పి కొంచెం బాగా జంప్ చేశాడు. ఈ నెలలలో రోజుకి ఒక గంట మాత్రమే వాళ్ళు కలిసి ఉన్నది. ఈ గంటలో 28th day నాటికి వచ్చేసరికి ఇద్దరికీ కూడా మంచి లక్షణాలు కనపడ్డాయి. ఆయన కనిపించింది ఏంటంటే, ఈవిడ కాళ్ళు అంటే పెళ్ళైనప్పుడు ఆవిడ ఎంత చకచకా పరిగెడుతూ ఉండింది, ఎంత పనిచేస్తూ ఉండింది, గ్రాడ్యువల్గా వయస్సు అయిపోతున్న కొద్దీ కూడా ఆవిడకి మోకాళ్ళ నొప్పులవి ఏ రకంగా ఏర్పడ్డాయి, అసలు మందులు వేసుకోమని చెప్తున్నాను కానీ ఆ మందులు వేసుకుంటుందో లేదో నేను చూడలేకపోయాను అన్న ఒక అవేర్నెస్, అవగాహన ఆయనకు వచ్చింది. ఈయన ఒకప్పుడు ఇంత దార్ష్టికంగా ఉన్న వ్యక్తి, డెసిషన్స్ తీసుకున్నాడు కానీ నా మాటనే విన్నాడప్పుడు కూడా అది అట్లా చేస్తే బాగుంటుందనో లేకపోతే తను చెప్పలేకపోతే వాడు తమ్ముడి చేత చెప్పించి, ఆవిడ చెప్పింది, మా తమ్ముడి చేత చెప్పించాను అప్పుడు ఆయన ఈ పనులు చేశాడు అంటే నరేట్ చేస్తూ అట్లా చేసి నా మాట విన్నాడు కదా ఈయన, ఈయన ఏంటి జుట్టు ఇట్లా తెలబడిపోతుంది, తనకు కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్నట్టున్నాయి, మెల్లిగా నడుస్తున్నాడు, ఇవన్నీ ఈవిడ రియలైజ్ చేసింది. సో ఈ రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది, వీళ్ళు ఒకరినొకరు అబ్జర్వ్ చేసుకున్నాం. దురదృష్టం ఏంటంటే వీళ్ళకి 60 ఏళ్ళకి అవేర్నెస్ వచ్చింది, మనకు కావలసింది 20 ఏళ్లలోనే రావాలి. సచ్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ద మ్యారేజ్ కదా అసలు రిలేషన్షిప్, చాలా దానికంటే ఒక స్వర్గం లాంటిది ఇంకెక్కడ ఉండదమ్మా. మనంతటా మనం దాన్ని రెండే రెండు అంశాలతో చేసుకుంటున్నాం, మాట్లాడకూడని చోట మాట్లాడతాము, మాట్లాడాల్సిన చోట మాట్లాడతాము. అంటే ఇది ఇన్ని మాటలు మనం మీరు చెప్తూ ఉన్నారు, బట్ అంటే అవగాహన ఒక అవేర్నెస్ ఎలా కల్పించేస్తారు అంటే, మీరు ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పారు మ్యారేజ్లో ఉన్న బ్యూటిఫుల్ రిలేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం, పేరెంటింగ్ గురించి మాట్లాడుకున్నాం, అసలు మ్యారేజ్ సిస్టంలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి మాట్లాడుకున్నాం, బట్ అవేర్నెస్ అన్నది ఎలా క్రియేట్ అవుతుంది అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు? అవేర్నెస్ అనేది అంటే మంచి అవేర్నెస్ అంటే కుటుంబం నుంచే రావాలి, అంటే వాళ్ళ బంధువుల నుంచే రావాలి, వేరే చోటు నుంచే రాదు. ఎందుకంటే వివాహం అనేది వ్యక్తిగతమైన అంశం, కుటుంబం అనేది కూడా వ్యక్తిగతమైన అంశమే. అయితే పెరిఫెరల్గా మనం చెప్పడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం, మనం చదువు నేర్పిస్తున్నప్పుడే వివాహం దానికి సంబంధించిన అంశాలని చెప్పడం చేయవచ్చు. ఏ రకమైన వివాహాన్ని సమాజం అంగీకరిస్తుంది లేదా చట్టం అంగీకరిస్తుంది దీని గురించి చెప్పడం ఇది ముఖ్యమైన అంశం. ఎందుకు అవుతుందంటే వివాహం తర్వాత ఒకవేళ ఏదైనా ఇట్లాంటి వేగిపోవడం ఏర్పడింది అనుకోండి, చాలామంది స్త్రీలకు ఉపాధి లేదు, వాళ్ళంతటా వాళ్ళు బ్రతకగలిగే స్థితిలో లేరు, పిల్లల్ని పోషించుకోగలిగే స్థితిలో కూడా లేరు. అట్లాంటప్పుడు వాళ్ళని పోషించాల్సిన బాధ్యత భర్తపైనే ఉంటుంది. మెయింటెనెన్స్ అనే అంశం కానీ, ఆస్తి హక్కులు కానీ, ఇవన్నీ కూడా చట్టం నిర్వచిస్తుంది. చట్టం నిర్వచించిన ప్రకారం మాత్రమే అవి లభిస్తాయి, లేకపోతే లభించవు. అందుకని మనం చట్టాలకు సంబంధించిన అవగాహనని కూడా మనం పెరిఫెరల్ ఏరియాలో అంటే ఇప్పుడు ఎలాగో ఈ లాస్ ఇది వచ్చింది కాబట్టి నాకు ఒక క్వశ్చన్ అండి ఇక్కడ. ఇప్పుడు ఆడపిల్లలకి పెళ్లి చేసేటప్పుడు పసుపు కుంకుమ కింద అని చెప్పి కొన్ని ఆస్తులు అవి ఇస్తూ ఉంటారు, సో అలాంటి వాటి మీద హక్కు అంటే ఇప్పుడు ఏదైతే అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిందో, సో వాళ్ళ హస్బెండ్ కి కావచ్చు, ఇంట్లో అత్తమామలకు కావచ్చు, వాళ్ళకు కూడా దాని మీద రైట్స్ అనేవి ఉంటాయో? ఎట్లాంటి హక్కు ఉండదు. ఆవిడ తనంతట అంటే ఇక్కడ స్త్రీధన అన్న కాన్సెప్ట్ ఉంటుందమ్మా, ముఖ్యంగా హిందువులు అయితే కనుక. మా మిగతా ప్రధానమైన మతాల పర్సనల్ లాస్, మన దేశంలో మొట్టమొదటి చెప్పాలి, మన దేశంలో పర్సనల్ లాసు, వివాహం, కుటుంబం, దత్తత ఇట్లాంటి ఆస్తి సంక్రమణ అనే అంశాలని రూల్ చేస్తాయి. అందుకనే మనకు రకరకాల పర్సనల్ లాస్ ఉన్నాయి. సిక్కులకు వర్తించే ఆనంద మ్యారేజ్ యాక్ట్ ఉంది, క్రిస్టియన్స్కి వర్తించే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్కి సంబంధించిన అంశం ఇండియన్ డివోర్స్ యాక్ట్ ఉంది, ఇస్లామీలకు వర్తించే యాక్ట్ కూడా మనకుంది, అట్లాగే హిందూ యాక్ట్స్ అవి మొత్తం వేరువేరుగా ఉంది. సక్సెషన్ యాక్ట్ వేరు, హిందూ మ్యారేజ్ యాక్ట్ వేరు, అడాప్షన్ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ ఇట్లా వేరువేరుగా ఎనాక్ట్మెంట్స్ ఉన్నాయి. వీటిల్లో ప్రధానమైన అంశం ఏంటంటే, ఒకవేళ అంటే చట్టం రీచా చెప్పుకుంటే కనుక రెండు రకాల స్టేటస్ల గురించి చెప్తారు, ఎవరు వైఫు ఎవరు వైఫు కాదు. అంటే స్త్రీ దృష్ట్యా మ్యారేజ్ దృష్ట్యా అంటున్నాం కాబట్టి ఈ అంశం ప్రధానమైంది. దాంతో ఏమవుతుంటే పెళ్ళి సజావుగా జరిగిందేనా కాదా అన్న అంశం ప్రధానమవుతుంది. దాన్ని వ్యాలిడ్ మ్యారేజ్, వాయిడ్ మ్యారేజ్ అనే పేరుతో పిలుస్తారు. వాయిడ్ మ్యారేజ్ అయితే కనుక ఆ పెళ్ళి సజావుగా జరిగింది కాదు కాబట్టి
స్త్రీ దృష్ట్యా అని చెప్తున్నాను కనుక అదే ఉపయోగిస్తాను. వైఫ్ అనే కాంటెక్స్ట్ అక్కడ రాదు. అంటే భార్యకి ఉండే హక్కులు ఏవి కూడా ఆ స్త్రీకి అందుబాటులో ఉండవు. అట్లాగే పర్సనల్ లా ఆధారంగా ఒక వ్యక్తి ఒకరికంటే ఎక్కువ మంది భార్యల్ని చేసుకోవచ్చా లేదా అన్నదానికి సంబంధించిన అంశాలు కూడా పర్సనల్ లా నిర్ణయిస్తుంది. ఏ బంధువుని పెళ్లి చేసుకుంటే అది సజావుగా జరిగిన మ్యారేజ్ అవుతుంది అన్నది కూడా లాని నిర్ణయిస్తుంది. ఉదాహరణకి ఇస్లామీలలో కొన్ని రకాల బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పెళ్లి జరిగితే కనుక అది పెళ్లి కాదు. అట్లాగే పెళ్ళప్పుడు మెహర్ అనే దాన్ని నిఖానామాలో పేర్కొనాలి. ఎందుకంటే ఇక్కడ ఆస్తి హక్కులు స్త్రీధన అన్న కాన్సెప్టు లేదు కాబట్టి దాన్ని అక్కడ మనం ప్రబలంగా చేస్తాం. స్త్రీధన కాన్సెప్టు అనేది క్రైస్తవులలో ఉన్న చాలా దాదాపు 200 పైన సెక్స్ మన దేశంలో నివసిస్తున్నారు. వీళ్ళలో అందరిలో స్త్రీధన కాన్సెప్టు లేదు. ఆ మతం ప్రకారం కేవలం పురుషుడికి మాత్రమే ఆస్తి పైన హక్కు ఉంటుంది, స్త్రీకి ఆస్తి హక్కు ఉండదు. అయితే మన దేశంలో అత్యధిక సంఖ్యకులు హిందువులు కాబట్టి హిందూ పర్సనల్ లా దగ్గరికి వచ్చేసరికి స్త్రీధన అనేది ఏం చెప్తుందంటే అమ్మాయి తన సంపాదన ఏదైనా కానివ్వచ్చు, చిన్నప్పుడు ఆ అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు ఇంకెవరో ఇచ్చిన బహుమానాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఆమె చదువుకునో లేకపోతే ఆమె కళల రూపంగానో ఏ రకంగా నేనా అంటే లెజిటిమేట్ మీన్స్ ద్వారా సంపాదించిన ఆస్తి, పెళ్ళప్పుడు ఆమెకి ఇచ్చిన రకరకాల బహుమానాలు, అది పొలం కావచ్చు ఏదైనా కావచ్చు, భర్త ఇచ్చిన బహుమానాలు, ఇవన్నీ కూడా ఆమె స్త్రీధనాలే. వాటిపైన ఆమెకు తప్పిస్తే ఇంకెవరికి అధికారం ఉండదు. పసుపు కుంకుమ అనేది ఒక కలోక్యాలుగా ఉపయోగించే మాట. ఆమె తర్వాత అవి కుటుంబ ఆస్తి కిందికి పోవు. ఆమెకు అమ్మాయిలు ఉంటే కనుక అమ్మాయిలకే మాత్రమే చెందుతాయి. ఆమెకు మనవరాలుంటే, అమ్మాయి లేకుండా మనవరాలుంటే మనవరాలకే వెళ్తుంది. అంటే స్త్రీ నుంచి స్త్రీకే మాత్రమే ఈ స్త్రీధన వస్తుంది. ఒకవేళ అట్లా కాదు అనుకుంటే ఆవిడ లిఖితపూర్వకంగా ఈ స్త్రీధనాన్ని నేను కుటుంబ ఆస్తిలోకి జమ చేస్తున్నానని చెప్పి రాస్తేనే దానిపైన మిగతా వాళ్ళకి అధికారం లభిస్తుంది, లేకపోతే లేదు. ఒకవేళ ఆవిడ విల్లు రాయకుండా, విల్లునామ రాయకుండా చనిపోతే అప్పుడు ఇంటర్స్టేట్ అంటాం, విల్లు నామ రాయకుండా, అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆవిడ పిల్లలకి అధికారం లభిస్తుంది ఆ ఆస్తి పైన. అప్పుడు కూడా స్త్రీ రిలేటివ్స్కి అధికారం లభిస్తుంది కానీ మేల్ రిలేటివ్స్కి కంప్లీట్గా అధికారం లభించదు. ఫైనల్. అండ్ అలానే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని అంటే తీసుకున్న డెసిషన్స్, ఇచ్చిన తీర్పు గురించి మాట్లాడుకుంటే మొన్న మధ్య కొంటాం అంటే దేశం అంతా ఒక్కసారి ఉలిక్కిపడే లాంటి డెసిషన్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు ఇల్లీగల్ ఎఫైర్స్ లాంటివి, అవి కూడా అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకున్న దానికి కూడా ఆల్మోస్ట్ లైక్ ఓకే దానికి కూడా మనం శిక్షించలేము అన్న అంటే ఒక తీర్పునిచ్చింది. అండ్ అలానే 18 ఇయర్స్ ప్లస్ వాళ్ళు కలిసి ఉన్న యూనో సహజీవనం చేసిన ఈవెన్ అది కూడా రాంగ్ కాదు అన్నట్టు. సో ఇలాంటివి సొసైటీ మీద ఎలాంటి ఒక బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు మ్యారేజ్ అయింది సరే, పెళ్లి కానీ ఇద్దరు కలిసి ఉన్నా సహజీవనం చేసినా అది తప్పు కాదు ఉన్నది, సరే అదొక అంశం, అది పక్కన పెడితే ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఆ హస్బెండ్ ఇంకొకళ్ళతోటి ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నా అది కూడా తప్పు కాదు అని ఒక సుప్రీంకోర్టు చెప్పింది కాదు, సుప్రీంకోర్టు కొత్తది ఏది చెప్పలేదమ్మా. అజంప్షన్ కి సంబంధించిన అంశాలు కొన్ని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఉన్నాయి. ప్రిజంప్షన్ ఆఫ్ మ్యారేజ్ అనే ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఈ ప్రిజంప్షన్ ఆఫ్ మ్యారేజ్ ఎందుకంటే పుట్టిన పిల్లలు లెజిటిమేట్ చిల్డ్రనా కాదా అని డిసైడ్ చేయడానికి ఇది చాలా అవసరం. 240 రోజులు ఏడాదిలో వాళ్ళు కలిసి ఉంటే కనుక వాళ్ళకు పుట్టిన పిల్లలు వీళ్ళకు పుట్టిన పిల్లలే అని చెప్పి ప్రెజ్యూమ్ చేస్తుంది కోర్టు. వీళ్ళకు పుట్టిన పిల్లలే అని ప్రెజ్యూమ్ చేయడం అంటే ఆ పిల్లలు లెజిటిమేట్ చిల్డ్రన్గా ప్రెజ్యూమ్ చేయడం. దీన్ని ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. లీగల్గా వెళ్తే లెజిటిమేట్ చైల్డ్ అనే మాట ఎప్పుడు ఉపయోగించవచ్చు అంటే ఎవరికైతే పిల్లలు పుట్టారో ఆ స్త్రీ పురుషుల మధ్య లెజిటిమేట్ రిలేషన్షిప్ ఉంటేనే వీళ్ళు లెజిటిమేట్ చిల్డ్రన్ అవుతారు. లెజిటిమేట్ రిలేషన్షిప్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయితేనే లెజిటిమేట్ రిలేషన్షిప్ వస్తుంది. అక్కడ చెప్పిన అంశం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, అక్కడ పెళ్లి కానవసిన అవసరం లేదు, చుట్టుపక్కల వాళ్ళు, వీళ్ళకి తెలిసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళని భార్యాభర్తలుగా గుర్తిస్తూ ఉంటే కనుక వాళ్ళని కోర్టు కూడా భార్యాభర్తలుగా గుర్తిస్తుంది. ఇది మనకెప్పుడో 19వ శతాబ్దంలోనే వచ్చింది, దాన్నే మనం రిటరేట్ చేస్తూ వచ్చాం. అయితే ఇప్పటి కాలంలో ఏమైందంటే పెళ్ళంటే భయపడ్డం మొదలుపెట్టారు. ఏదైనా కావచ్చు, డౌరీ డెత్స్ కావచ్చు, లేకపోతే డౌరీ హెరాస్మెంట్స్ కావచ్చు, ఇట్లాంటి కారణాల రకరకాల కారణాలు
తర్వాత పెళ్ళిని వాయిదా వేయాల్సిన పరిస్థితి, చదువు కోసమో ఉద్యోగం కోసమో పెళ్లి వాయిదా వేయడాలు, అట్లాగే పెళ్లి పట్ల విముఖతను ఏర్పాటు చేసే కొన్ని రకాల పరిస్థితులు సమాజంలో ఉండడం, వీటన్నిటి కారణంగా రిలేషన్షిప్లోకి వెళ్ళాం. దాన్ని మనం యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుందంటే చాలామంది వ్యక్తులకి నష్టం కలుగుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది, దాన్ని ఒక యాక్సెప్ట్ చేసిన రిలేషన్షిప్గా చేసింది. ఎందుకంటే ఒకవేళ ఇరువురు సహజీవనం చేస్తున్నప్పుడు పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళు మరి వాళ్ళకు కూడా మెయింటెనెన్స్ ఏమైనా కావాలంటే ఎక్కడో ఒక చోట లాలో చట్టంలో ఏదో ఒకేది ఉండాలి. అయితే ఇక్కడ వీళ్ళకి వైఫ్ స్టేటస్ని కానీ హస్బెండ్ స్టేటస్ని కానీ ఇవ్వలేదు, అది కేవలం ఒక కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ మాత్రమే. అయితే ప్రతి సమాజంలో జరుగుతుంది, ఏం జరుగుతుందంటే చట్టం ఒకటి చెప్తుంది, ఆ చట్టం చెప్పిన దాంట్లో మనకు అనుకూలంగా ఉన్నదాన్ని మాత్రమే మనం యాక్సెప్ట్ చేస్తాము, మనకు అనుకూలంగా లేని దాన్ని మనకు అనుకూలంగా తయారు చేసుకుని మనం యాక్సెప్ట్ చేస్తాం. సహజీవనం లాంటి విషయంలో ఏర్పడిన అంశం అదే. ఇంత క్రితం బైగమే, ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక బైగమే మొదటి భార్య బ్రతకుండాలి అంటే ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, హిందువులు అందరూ కూడా మోనోగామస్ కారు, హిందువులలో కూడా ఇతర మతాలలో ఉన్నట్టుగా బైగమస్ మ్యారేజెస్, రెండో వివాహం మూడో వివాహం చేసుకోవడం సర్వసాధారణంగా కొనసాగింది. పెద్ద భార్యకి పిల్లలు పుట్టలేదని చెప్పి రెండో భార్యను చేసుకోవడం, లేకపోతే పెద్ద భార్య చెల్లెలు ఉంటే కనుక ఆ చెల్లెకి సంబంధం కుదరలేదని చెప్పి చెల్లెల్ని కూడా చేసుకోవడం, ఇట్లాంటి కోకొల్లలుగా మనం చూసాం, ఒకటి కాదు చాలా చూసాం. ఇవన్నీ కూడా చట్టరీత్యా శిక్షార్హమైన చర్యలు. ఈ చర్యలు ఉన్నాయి కాబట్టి 1860లో ఒక ప్రొవిజన్ని మనకు ఏర్పాటు చేశారు. బైగమీని ఏం చేస్తారంటే, అంటే వివాహం లేకపోతే బహువివాహం చేసుకోవడాన్ని కాంపౌండబుల్ అఫెన్స్ అంటారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఈ మాట ఉంది. కాంపౌండబుల్ అఫెన్స్ అంటే కంప్లైంట్ ఇచ్చామనుకోండి, తర్వాత కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే అది హనేరం కాదు. ఈ కంప్లైంట్ వెనక్కి తీసుకోవడం ఎవరు చేసుకోవచ్చు, ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, మొదటి భార్య ఉండగా రెండో భార్యను చేసుకున్నాడు, మొదటి భార్య కంప్లైంట్ ఇవ్వాలి నా భర్త రెండో భార్య చేసుకున్నాడు అని చెప్పి. అయితే ఆ అధికారం మళ్ళీ ఆవిడకి ఇచ్చారు, ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకోవడానికి అధికారం కూడా ఆవిడకి ఇచ్చారు. బైగమీస్ ఏ కాంపౌండబుల్ అఫెన్స్. ఈ మాట ఎందుకంటున్నా అంటే చాలా కుటుంబాలలో ఏమవుతుందంటే స్త్రీలని ప్రెషరైజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పిల్లలు పుట్టని సందర్భం ఉందనుకోండి, రెండో భార్యను నేను చేసుకుంటాను, పెళ్లి చేసుకోను కానీ సహజీవనం చేస్తాం, ఒకవేళ వాళ్ళకి పిల్లవాడు పుడితే కనుక ఆ పిల్లవాడు మన పిల్లవాడే అవుతాడు కదా, మన పిల్లవాడుగానే కొనసాగుతాడు కదా. చాలామంది అంటే రెండో వివాహానికో సహజీవనానికో సిద్ధపడిన చాలామంది అమ్మాయిలు ఎట్లాంటి గుడి నమ్మకంతో ఉంటారంటే, ఈ పిల్లలు పుట్టిన తర్వాత మరి ఆయన పిల్లల్ని యాక్సెప్ట్ చేశాడు కదా నన్ను కూడా యాక్సెప్ట్ చేస్తాడు అన్న గుడ్డి నమ్మకంతో ఉంటారు. చాలామంది చదువుకున్న అమ్మాయిలలో కూడా ఈ సిచ్యుయేషన్ చూశాను. ఏ రకమైన హక్కులు చట్టరీత్యా ఏవి ఉండవు. అప్పుడు ఏమవుతుంది, పురుషుడి పైన, మీరు మొదట్లో ఒక మాట ఉపయోగించారు పురుషాహంకారం అని చెప్పి, పురుషుడి పైన ఆధారపడిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఆధారపడిన పరిస్థితి పెరుగుతూ ఉన్న కొద్దీ ఏ అమ్మాయిని వల్నరబుల్ గ్రూప్లోకి అవుతుంది, ఎందుకంటే చట్టరీత్యా ఏ రకమైన హక్కులు లేవు కాబట్టి. ఇంకో అంశం చూసుకుందాం, ఉమెన్స్ ఎస్టేట్ అని ప్రాపర్టీ గివెన్ టు ఉమెన్ అని ఒకటి ఉంది. భర్త ఆస్తి ఏదైతే ఉందో, భర్త ఆస్తి ఒకవేళ ఆయన చనిపోతే కనుక ఆ భాగం తనకు రావడం, ఇది ఉమెన్స్ ఎస్టేట్ అన్న మాత్రం కింద ఉపయోగిస్తాం. స్త్రీకి తనకు తానే సంపాదించుకునేది, ఇందాక మనం అనుకున్న స్త్రీధన, ఇవి కాకుండా ఆమె తండ్రి ఆస్తిలో కూడా ఆమెకు భాగం ఉంటుంది. ముఖ్యంగా కోపార్సనరీ రైట్స్ అనేవి ఉంటాయి. ఈ మూడు రకాల ఆస్తులు ఆస్తున్న వాళ్ళకి ఈ మూడు రకాల ఆస్తులు కూడా స్త్రీలకే ఉండే అవకాశం ఉంది. అయితే చాలామందికి ఏంటంటే వీటికి సంబంధించిన వివరాలు కూడా ఎవరికి తెలియవు. వాళ్ళు చాలా అత్యధిక విద్యావంతులయ్యి ఉంటారు కానీ చట్టానికి సంబంధించిన ఈ అంశాల పరిజ్ఞానం వాళ్ళలో చాలా చాలా తక్కువగా ఉంటుంది. అట్లాగే ప్రొసీజరల్ లాస్కి సంబంధించిన పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది. చాలా సందర్భాల్లో మీరు చూసి ఉండొచ్చు, అంటే సుప్రీంకోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది, వరకట నిషేధ చట్టం కొంచెం తీవ్రంగా ఉన్నది, అందుకని చాలామంది కొంచెం గొడవ అయిందంటే 498A కింద క్రిమినల్ కేసు ఫైల్ చేయడం మొదలైంది. చాలామంది దీనికి ప్రతిక్రియగా వచ్చినది భార్యా బాధిత సంఘాలు లాంటి మూమెంట్స్ రావడం, మగవాళ్ళు కూడా మరి దీన్ని సక్రమంగా కాదని అనడం. దాంతోపాటుగా ప్రతిక్రియగా చట్టంలోనే వచ్చిన ఒక అంశం ఉంది, చట్టంలో ఉన్న ప్రొవిజన్లోనే తీసుకుని ఈ అమ్మాయి పోట్లాడి వెళ్ళిపోయింది అనుకోండి, ఇమీడియట్గా ఆయన ఏం చేస్తారంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంది, ఆ సెక్షన్లో ఏంటంటే నా భార్య నా దగ్గరికి వచ్చి తీరాలి, ఆమె రావట్లేదు, మీరు ఆమెను పంపించండి, పోలీసుల నుంచి పంపించండి అనడానికి ఒక అధికారం ఉంటుంది. దాన్ని మామూలు మాటల్లో RCR అంటారు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అని అంటారు. ఇమీడియట్గా దానికింత ఫైల్ చేసేస్తారు, పిటిషన్ ఫైల్ చేస్తారు.
ఆవిడ కూడా అట్లాగే ఉంటుంది. రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అతనట్లాగా వేశాడు, ఈవిడ కూడా వేయచ్చు, ఆవిడ ఉపయోగించుకుంటుంది. అంతకంటే ముందు దాంతోపాటుగా భయపెట్టడానికి, జడిపించడానికి, లేకపోతే కొంచెం తిప్పలు పెట్టడానికి ఏం చేస్తారంటే, నాకు ఏ రకమైన ఆదాయము లేదు కాబట్టి, ఎందుకంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్లో భర్త ఆవిడని పోషించాలి, అందుకనే మెయింటెనెన్స్ కోసం కూడా ఒక దావా వేస్తారు. ఇప్పుడు ఇవన్నీ చేసేసరికి ఏమవుతుంది, ఇంట్లో ఇరువురు వ్యక్తులు లేకపోతే రెండు కుటుంబాల మధ్య ఉన్న అంశం కాస్త ఒక ప్రొఫెషనల్ చేతిలోకి వెళ్తుంది. ప్రొఫెషనల్నే మీరు ఆల్రెడీ అర్థం చేసుకుంటారు, లీగల్ ప్రొఫెషన్లోకి చేతికి వెళ్తుంది. ఎప్పుడైతే లీగల్ ప్రొఫెషన్ చేతిలోకి వెళ్ళిందో అక్కడ చట్టాలు, న్యాయాలు, కేసులు ఇవే ఉంటాయి. కానీ ఈ ఇరువురి మధ్య నిజంగా సజావుగా సయోధ్య తీసుకురావడానికి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళు చేయరు నేనన్నలే, కానీ ప్రయత్నాలలో వీళ్ళకు వాళ్ళకు పెద్ద గ్యాప్ ఉంటుంది. ఇదే పాయింట్లో అండి మనకి కొన్ని ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, ఇప్పుడు బతుకు జట్కాబండి, రసమండి, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు, ఇలాంటివి ఏమన్నా కొంచెం వరకు హెల్ప్ అవుతాయి అనుకోవచ్చు. నిజంగా వాళ్ళ మధ్య కుదర్చడానికి అంటే, ఇప్పుడు కోట్ల చుట్టూ తిరిగి కొన్ని ఏళ్ల పాటు కోట్ల చుట్టూ తిరగడానికి పాపం వాళ్ళకు కూడా విసుకొస్తూ ఉంటుంది నిజం చెప్పాలి అంటే. అంటే ఇలాంటి ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నవి నిజంగా అలా కూర్చొని పరిష్కారం చేసుకోవడం అన్నది ఒక సరైన పద్ధతి అంటారు. అంటే ఇప్పుడు పరిష్కారం అనేది వీళ్ళు స్పాంటేనియస్గా పరిష్కారం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు విపరీతంగా హింస ఉన్న కుటుంబాలు కొనసాగాలని నేను అనడం లేదు, వాటి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది, అది కూడా యాక్సెప్ట్ చేస్తాను. అట్లాంటి కుటుంబాల నుంచి విడిపోవడమే మంచిది. అయితే అమ్మాయి కానీ అబ్బాయి కానీ తిరిగి మళ్ళీ అట్లాంటి హింసలోకి వెళ్లకుండా తనను తాను రక్షించుకోవాలి. దురదృష్టం ఏంటంటే మన దేశం అట్లాంటి పరిస్థితులు లేవు. చాలా కుటుంబాలు ఇంత హింస లేకుండా కూడా చిన్న చిన్న పోట్లాటలకి డివోర్స్ దాకా రావడం, లేకపోతే మీరు అన్నట్టుగా కౌన్సిలింగ్, బతుకు చెట్టు కాబట్టి కానీ ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ సిచ్యుయేషన్కి సంబంధించి వీడి దాకా వెళ్తారు. కౌన్సిలింగ్లో ఒక పెద్ద మనిషి వస్తాడు, కూర్చుంటాడు. అది ఎక్కడైనా కావచ్చు, ఊళ్ళో అవుతుంది, మనకు ఒక వ్యక్తి కాకపోవచ్చు. కాగితాలు రాసుకుంటారు, మేము మళ్ళీ ఏమి అనం. అయితే కాగితాలు రాసుకోవడం, పెద్ద మనిషి చెప్పడం, లేకపోతే ఇట్లా చేయండి అనడం, ఇక్కడ రూట్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం లేదు. రూట్ కాజ్లో ఆ ఇరువురు వ్యక్తులు అనుకుంటే సయోధ్య కలిగే సందర్భం లేదు, ఎందుకంటే ఇరువురు ఒకరినొకరు పూర్తిగా వ్యతిరేకించుకుంటున్నారు. లేదు, రెండో అంశంలోకి వద్దాం, పోయింది కదా మనకు బాధ, పోయింది కదా అనుకుందాం. మన సమాజంలో ఉన్న ఇంకో అంశం ఏంటంటే, స్త్రీ కానీ పురుషుడు కానీ పునర్వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఈ పునర్వివాహానికి సంబంధించిన అవకాశాలు ఎన్ని ఉన్నాయి, స్త్రీలకి చాలా తక్కువ. ఒకవేళ పిల్లలు పుట్టుంటే కనుక స్త్రీలకి పునర్వివాహపు అవకాశాలు చాలా తక్కువ. దీంతో ఏమవుతుంది మీరు అడగొచ్చు, అవుతుంది. ఎట్లా, కుటుంబం సింగిల్ పేరెంట్ అన్న మాట నేను ఇక్కడ ఉపయోగించట్లేదు, సింగిల్ పేరెంట్ తప్పుగా అనుకోను, కానీ సమాజం ఏం చేస్తుంటే ఒక ఆదర్శంగా భార్యాభర్తలు ఇరువురు కలిసి ఉండాలని అంటుంది. ఈ కలిసి ఉండడాన్ని, దాన్ని ప్రెషరైజ్ చేయడానికి పిల్లల పైన అక్కడ స్కూల్ కానివ్వండి, లేకపోతే నేబర్హుడ్ కానీ, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక, సోషాలజిస్టులు చేసే పని ఇదే తల్లి, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, ఒక పెద్ద రెసిడెన్షియల్ లొకాలిటీ ఉందనుకోండి, నేను గేటెడ్ కమ్యూనిటీస్ గురించి మాట్లాడటం లేదు, ఎందుకంటే ఆ విధానం, ఆ కల్చర్ వేరు. కానీ దానితో పాటుగా మిడిల్, లోవర్ మిడిల్ లేదా లోవర్ క్లాసెస్ కమ్యూనిటీస్ కూడా మనకి ఏ ప్రాంతాలలో కనపడతాయి. ఇక్కడ సమాజపు విలువలు ఇది ఫలాంది సరైంది అనుకుంటే దాన్ని ఖచ్చితంగా ఇంపోజ్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చాలాసార్లు నేను అబ్జర్వ్ చేశాను, మీ డాడీ ఎందుకు లేడు, ఒక రెండో క్లాస్ అవుతున్న పిల్లవాడిని అడిగితే ఆ పిల్లవాడు సమాధానం చెప్పుకోవాలని స్థితి. రెండో పిల్లవాడు ఏం చెప్తాడు, వాళ్ళ డాడీ ఉండడు, ఎందుకంటే కోర్టులో కేసు నడుస్తుంది. ఈ డాడీ మమ్మీల కస్టడీ కోసం, ప్రొటెక్షను, ఇట్లాంటి రైట్స్ కోసం ఈ పిల్లవాడు కూడా తన తాతగారితోటో లేకపోతే ఇంకోతోటో కలిసి కోర్టుకు వెళ్లాల్సిన, చైల్డ్ కస్టడీ కూడా కేసేసుకుంటాం, కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ చిన్నప్పటి నుంచి ఆ పిల్లవాడు ఏం చూస్తున్నాడు, ప్రతి పిల్లవాడికి మనం ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి లోకల్ లెవెల్ దాకా చెప్పుకున్నా వాడు కొన్ని రైట్స్ ఉంటాయి, సుఖంగా పోట్లాటలు లేకుండా పీస్ఫుల్గా బ్రతికే ఒక రైట్ ఉంటుంది. నిజంగా ఆ పిల్లవాడికి అట్లాంటి రైట్ ఉందా? ఆడుకోవడానికి ప్రయత్నించినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే పీర్ గ్రూప్ అంటాం, సమవయస్కుల సమూహాలు. చాలా సందర్భాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డివోర్స్ తీసుకున్న వాళ్ళు, సింగిల్ పేరెంట్స్, డెజర్టెడ్ పీపుల్, వాళ్ళ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక గ్రూపుగా ఉంటారు, మిగతా వాళ్ళు ఒక గ్రూపుగా ఉంటారు. సో ఇరువురు సమానులు అన్న అంశం మనకు స్కూళ్ళల్లో లేదా పియర్ గ్రూప్లలో కనపడడం లేదు. సో ముందు నుంచి కూడా ఒక రకమైన న్యూనతాభావం అనండి, కాంప్లెక్స్ అనండి, ఐడెంటిటీ క్రైసిస్ అనండి, వీటితో పిల్లలు పెరిగితే ఇట్లాంటి పిల్లలు మరి ఎటువైపు వెళ్తారు? ఆ పిల్లలు పెద్దయిన తర్వాత
డ్రగ్ అడిక్షన్ వైపుకి వెళ్ళొచ్చు, లేదా వివాహం పట్ల కంప్లీట్గా విముఖత ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా ఏదైనా చిన్న చిన్న నేరాల వైపుకి వెళ్ళొచ్చు, లేదా స్త్రీ అంటే కంప్లీట్గా ఒక నెగటివ్ అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇతనికి పెళ్ళైతే, ఒకవేళ అబ్బాయి అనుకున్నావు, ఇతనికి పెళ్ళైతే ఆ నెగటివ్ అభిప్రాయం బాగా ఎంబెడ్ అయిపోయింటే, బాగా మెదడులో నిలిచిపోయి ఉంటే, తన భార్యని కూడా అట్లాగే నెగిటివ్ అభిప్రాయంతో చూస్తే ఆ అమ్మాయి జీవితం నరకమే కదా. సో సొసైటీలో చాలా మార్పులు అన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది దానివల్ల. ఇప్పుడు మనం చివరి టాపిక్గా హ్యూమన్ రిలేషన్స్ ప్రస్తుతం, అంటే మనకి రాను రాను కొన్ని రీసెంట్గా కొన్ని ఘటనలు జరిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు సెలబ్రిటీస్ దగ్గర నుంచి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ దిశ ఘటన మీద స్పందించి, అసలు ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళ మీద జరుగుతున్న ఈ అఘాయిత్యాలు వీటన్నిటి గురించి ఒక అవగాహనతో మాట్లాడింది ఏంటి అంటే, మీరు అసలు ఎవరిని నమ్మకండి, ఆడపిల్లని నిజంగా ఇంట్లో సొంత కన్నా తండ్రిని నమ్మకండి, అన్నని నమ్మకండి, తమ్ముడిని నమ్మకండి, ఎవరిని నమ్మకండి అనే ఒక సిచ్యువేషన్ చెప్పే అంత సిచ్యువేషన్ ఈ సొసైటీలో వచ్చింది అంటే, అసలు మనం ఎలాంటి ఒక సొసైటీలో ఉంటున్నామో, అలా హ్యూమన్ రిలేషన్స్ అన్నవి ఎలా తయారవుతున్నాయి అంటే, ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు పరాయి వాళ్ళని నమ్మద్దమ్మా, జాగ్రత్త, ఎవరన్నా కొంచెం అటు ఇటుగా ఉంటే చూసి మెసులుకో తల్లి అని చెప్పే విధానం పోయి, ఇంట్లో సొంత కన్న తండ్రిని నమ్మద్దు, అన్నని నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు అంటే, చూడండి అది ఎక్కడి నుంచి బయట నుంచి ఇంటి వరకు వచ్చిందో. అంటే ఈ హ్యూమన్ రిలేషన్స్ ప్రస్తుతం ఉన్న సొసైటీకి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు చివరిగా? ప్రస్తుతం ఉన్న సొసైటీ ఫార్చునేట్లీ ఒకటి మాత్రం పాజిటివ్ టోన్తో స్టార్ట్ చేస్తాయి. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశం చాలా మంచిది. అంటే మన దేశం మంచిది కంప్లీట్గా చెప్పట్లేదు, వేరే దేశాలతో, కొన్ని దేశాలతో పోలిస్తే మన దేశం కంపారిటివ్గా బెటర్. స్త్రీకి ఇంకా కొంచెమైనా స్వేచ్ఛ ఉంది అనుకోవాలి, అది చట్టం ఇచ్చింది కావచ్చు, మనటి కావచ్చు, మనటి కావచ్చు. అయితే ఇవాళ మనకు సమాజంలో కనిపిస్తున్న అంశం ఏంటంటే, ఒక న్యూట్రలైజేషన్ ఆఫ్ క్రైమ్. అంటే మనం నేరాన్ని ఎంతగా యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టామంటే, మామూలుగా మంచినీళ్ళు తాగుతున్నట్టుగాను, లేకపోతే ఏ కాఫీ టీ తాగుతున్నట్టుగాను, నేరాన్ని కూడా మనం దాన్ని అదే దీంట్లోనే అంత ఈజీగా మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. దానికి కారణం ఏదో ఒకటి మీడియానో లేకపోతే పేపర్లనో కాదు తల్లి, అందరం కూడా అదే దోవలోనే ఉన్నాం. అందుకని ఎవరైనా సరే ఎవరిని ఆఖరికి కన్న తండ్రిని కూడా నువ్వు నమ్మకు అని చెప్పాల్సి వస్తుంది. రెండవది ఏంటంటే, మనం మర్చిపోతున్న ఒక అంశం, ఈ హ్యూమన్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఇక్కడ బయట జరిగేవి, బయట సంస్థలు చెప్పేవి కాదు, ఇంట్లో ఒక సాంస్కృతికమైన నేపథ్యం ఉంటుంది. ఈ నేపథ్యం పైన ఆధారపడుకుని హ్యూమన్ రిలేషన్షిప్స్ ఏర్పడతాయి. ఒకవేళ ఈ నేపథ్యం లేటస్ట్ కన్న తండ్రి అమ్మాయిని ఇచ్చేసే నేపథ్యానికి సంబంధించినవైతే కనుక, దాన్ని ఆ సమాజం యాక్సెప్ట్ చేసుంటే, లేకపోతే ఆ ప్రాంతం యాక్సెప్ట్ చేసుంటే, దాన్ని మామూలుగా జనం తీసుకుంటారు, కానీ అది ఒక సమస్యగా జనం తీసుకోరు. ఎందుకంటే ఇక్కడ జనం యాక్సెప్ట్ చేసేది, కుటుంబం యాక్సెప్ట్ చేసేది, వ్యక్తి యాక్సెప్ట్ చేసేది, ఇవి మూడు వేరువేరు. ఇవాళ మనం జనం ఏ రకమైన స్థితిలోకి వచ్చారంటే, వాళ్ళకి ఇష్టమైన దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ ఇష్టం రాకపోతే ఒక మూమెంట్గా వస్తున్నారు. అక్కడ ప్రొసీజరు, రూల్ ఆఫ్ లా ఇట్లాంటి కాన్సెప్ట్స్ ప్రధానమైనవి కావు. ఇవాళ జనానికి ఎప్పుడైతే మనం న్యూట్రలైజేషన్ ఆఫ్ క్రైమ్లోకి వస్తామో, దాని నెక్స్ట్ వచ్చే ఒక కాన్సిక్వెన్స్ ఏంటంటే ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్. ఇప్పటికిప్పుడు నా కోరిక తీరిపోవాలి. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్లో ఏమవుతుంది, ఎవరైనా నిర్ణయం చేశారంటే వాళ్ళని చంపేయాలనిపిస్తుంది. అసలు వాడు ఎందుకు చేశాడు, ఇవన్నీ అడుగుదామా, ఇట్లాంటివి ఇవి ఉండవు. ఇట్లాంటి సందర్భాలు అసలు ఇవి ఉండవు. దీంతో పాటుగా అతి ప్రబలంగా ఉన్న కొన్ని శక్తులు ఉంటాయి, అది లాబీయిస్టులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకో నాయకులు కావచ్చు. వాళ్ళు చేస్తే వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు అనుకుని మనం దానికి యాక్సెప్ట్ చేస్తాం. అందుకని న్యూట్రలైజేషన్ ఆఫ్ క్రైమ్ అన్నాం. ఆ వ్యక్తి అట్లా ఎట్లా చేస్తాడో చేయడు కదా అని మనకు మనమే నచ్చ చెప్పుకుంటాం. నిజంగా అబ్జర్వ్ చేస్తే ఎట్లా చేస్తాడో మనకు చాలా చాలా సులువుగా ఏదో అరటిపండు వచ్చి చేతిలో పెట్టినట్టుగా అర్థమవుతుంది, కానీ మనం చూడకుండా కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తీరా ఏదైనా మనకు శృతి మించి పడిందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తిని చంపేయండి అని గోల చేస్తాం. ఇవాళ పరిస్థితి ఆ రకంగా ఉంది. ఇట్లాంటి కాంటెక్స్లో ముఖ్యంగా అమ్మాయిలు ఏం చేయాలి, అమ్మాయిలకు కావాల్సింది, నేను కాసేపటికి మీ జనరేషన్లోకి వచ్చి ఆలోచిస్తా. ఫస్ట్ది కావాల్సింది ఏంటంటే, గతంలో ఇప్పుడు కూడా తన చుట్టూతోన్న పరిసరాలని అబ్జర్వ్ చేయడం, తెలుసుకోవడం. రొటీన్గా ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంది అమ్మాయి,
హోంవర్క్ చేస్తుంది, చక్కగా చదువుకుంటుంది కాదు. స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎవరెవరు ఎట్లా ఉన్నారు, ఏ ప్రాంతం ఏ రకంగా ఉంది, ఎవరు నన్ను మోసం చేయడానికి వీరు ఉంది, ఆ తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, పక్కింటి వారు కావచ్చు, మనవరు కావచ్చు, ఇవి ఆబ్జర్వ్ చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది మనకు మనం అలవాటు చేసుకోవాలి. రెండవది, శారీరక సత్తా ఉంటే కరాటం నేర్చుకుంటే అవతలవాడిని కొట్టేయచ్చు, కొంతవరకు నిజమే కావచ్చు కాక, కానీ ఎంత శారీరక సత్తా ఉన్నా ఏ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో మనం దాన్ని చేయలేకపోవచ్చు. మనం మనల్ని మభ్యపెట్టే పరిస్థితులు ఉండొచ్చు. అట్లాంటప్పుడు మనకు కావాల్సింది ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను మభ్యపడను అంటే మీరు విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి. మూడవది, మీ చుట్టూతో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి వ్యక్తి ప్రవర్తనని చూడండి. స్కూల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చెప్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మన సాంస్కృతిక అంశం ఏం చెప్తుంది, హగ్ చేసుకోవడం మంచిదని చెప్తుంది. లేదా మనం ఒక ఫ్రెండ్స్ గ్రూప్కి వెళ్తే కనుక మన ఫ్రెండ్ మనల్ని హగ్ చేసుకుంటాడు. అయితే ఇవన్నీ మనం నేర్చుకుంటాం, ఇవన్నీ మనకు తెలుసు, ఇది మనకు మాత్రమే తెలుస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ తెచ్చుకునేలా అమ్మాయిలు తయారు కావాలి. అయితే ఇప్పటికలా అమ్మాయిలు, అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఎవరైనా సరే, వ్యక్తులందరూ కూడా, ఇవాళ సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి స్కిల్స్ నేర్చుకొని మనం దాన్ని అమలు పరచాలి. ఇవాళ మన లైఫ్ స్కిల్స్ అని, ఇంకో స్కిల్స్ అని ఏమో మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా పెరిఫెరల్గా ఉన్న అంశాలు. ఈ పెరిఫెరల్గా ఉన్న అంశాల కంటే కావాల్సింది ఏంటంటే, ప్రతి సమాజంలో మూడు రకాల స్థాయిలు ఉంటాయి. ఏంటి సంబంధాలు, మీరు హ్యూమన్ రిలేషన్స్ ఉన్నారు చూడండి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అంటారు కదా, దాన్ని సోషాలజీలో సోషల్ రిలేషన్షిప్స్ అని అంటారు. ఒక సోషల్ రిలేషన్షిప్ ఏర్పడాలంటే ముందు సోషల్ ఇంటరాక్షన్ ఏర్పడాలి. ఈ ఇంటరాక్షన్ పరస్పర చర్య అనుకుందాం. ఇంటరాక్షన్ ఏర్పడాలంటే కొన్ని అంశాలు ఉండాలి. ఒకటి, అవతలి వ్యక్తి మాట్లాడే మాట కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, సిచ్యుయేషన్ కానీ, ఏదైనా సరే నాకు ఒక ఉద్దీపకంగా పనిచేయాలి. దాన్ని స్టిమ్యులస్ అని అంటాం. దానికి నేను రెస్పాండ్ అవుతాను. ప్రతి క్షణం ఇది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం రోడ్ పైన బైక్ వేసుకుని వెళ్తున్నాం అనుకోండి, చాలా ట్రాఫిక్ ఉంది, మనం గబుక్కున ఎవరిని అబ్జర్వ్ చేస్తాం, మనకంటే ముందున్న టూ వీలర్ రైడర్ని అబ్జర్వ్ చేస్తాం. టూ వీలర్ రైడర్ ఫుట్పాత్ పైకి ఎక్కితే కనుక మనం కూడా మెల్లిగా మన బండిని అటువైపు నడిపేసి ఫుట్పాత్ పైకి వెళ్ళిపోతాం. అంటే మన చర్య ఏదైతే ఉందో అది దేనికి రెస్పాన్స్, మనకంటే ముందున్న రైడర్ ఎవరైతే ఉన్నారో అతను చేసిన పనికి రెస్పాన్స్. అక్కడ మన ఇద్దరం మాట్లాడుకోవాలి. ఇది సోషల్ ఇంటరాక్షన్. ఈ ఇంటరాక్షనే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో డెవలప్ అవ్వదు. ఇట్లాంటి ఇంటరాక్షన్స్ కొన్నాళ్ల పాటు కొనసాగితే అప్పుడు అది ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్గా డెవలప్ అవుతుంది. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో రెండు అంశాలు గమనించాలి. ఒకటి, వాటి స్వభావం. చాలా ప్రేమగా, అంటే అవతల వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని నమ్మే ఒక గుడ్డితనం లాంటిది అనుకోండి, అట్లాంటి స్థితి ఒకటి. అవతలి వాడు ఎంత మంచి చేసినా, ఏం చేసినా, ఏం చేసినా అతడు ఎందుకు పనికిరాని వాడనో లేకపోతే శత్రువనో అనుకునేది ఒకటి. ఈ రెండింటి, ఇది ఒక స్కేల్ అనుకుంటే కనుక, ఈ రెండింటి మధ్య బిందు ఒకటి ఉదాసీన భావం ఉంటుంది. అంటే అటు శత్రుత్వం కాదు, ఇటు మిత్రత్వం కాదు. ఇట్లా ఒక హొరైజన్ లాగా, ఒక రెయిన్బోను మనం ఊహించుకుంటే ఇట్లా రంగులు దాంట్లో హ్యూస్ ఉంటాయో అన్ని రకాల సంబంధాలు ఉంటాయి. అయితే ఈ సంబంధాలు ఏ స్థాయిలలో ఉంటాయి? ఒకటి, వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉంటుంది. కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తలు, తండ్రి కొడుకు, తండ్రి కూతురు, తల్లి కొడుకు, తల్లి కూతురు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళ మధ్య ఇట్లాంటి వ్యక్తికి వ్యక్తికి మధ్య సంబంధాలు కనపడతాయి. నెక్స్ట్ వచ్చేది వ్యక్తికి సమూహానికి, తన చుట్టూతో ఉన్నవాడు, తన కుటుంబంలో ఉన్నవాడు, తన నేబరు, లేకపోతే తన పేరు గ్రూపు, తన స్నేహితులు, వీళ్ళందరూ వ్యక్తికి సమూహానికి ఉన్న సంబంధాలు. మూడవది, ఒక సమూహానికి మరొక సమూహానికి ఉన్న సంబంధాలు. ఈ మూడు రకాల లెవెల్స్లో ప్రతి వ్యక్తి నిరంతరం కూడా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ చేసుకుంటాడు. ఇవాంటి వ్యక్తులలో కొరబడుతున్నది ఏంటంటే, సమూహానికి సమూహానికి మధ్య ఉన్న సంబంధాలలో చక్కగా చాలా విత్ లాట్ ఆఫ్ ఎక్స్పర్టీస్తో వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే మనకి వాళ్ళు తెలుసు ఎంతమంది ఎన్ని రకాల ఉద్యోగాలు చేస్తున్నారు, లేకపోతే ఎంత అభ్యున్నతి చెందుతున్నారు, లేదా ఎంత చక్కటి మార్కులు తెచ్చుకుంటున్నారు. అది ఏదైనా కానివ్వండి, ఒక దొంగ కానివ్వండి, లేకపోతే ఒక స్కామ్లో ఇరుక్కున్న వ్యక్తి కానివ్వండి, లేకపోతే ఒక మంచి పని చేసిన వ్యక్తి కానివ్వండి, వీళ్ళందరూ కూడా. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకుందాం, తన పేషెంట్తో మాట్లాడినప్పుడు కానీ, ఇంకోరితో మాట్లాడినప్పుడు కానీ రకరకాల పద్ధతుల ద్వారా తన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ని పెంచుకుంటాడు. ఇవాళ మనకు ఎట్లాంటిది వచ్చిందంటే, మన చేతిలో ఉన్న పామ్ టాప్ లేదా
ఫోన్ను ఉపయోగించుకొని ప్రపంచాన్ని మొత్తంలో ఉన్న డాక్టర్తో మాట్లాడుకోవడానికి సలహాలు తీసుకోవడానికి మనకి ఇవాళ ఏర్పడింది. టెలిమెడిసిన్ కానీ లేకపోతే మెడ్ షహర్ అని ఇట్లాంటి యాప్స్ ఉన్నాయి. అక్కడ మనం చాలా అసలు ఏ కొంచెం కూడా అటు ఇటు తొనక్కుండా మన అభిప్రాయాల్ని మనం వ్యక్తం చేస్తున్నాం. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ చాలా గుడ్ ఇంటర్పర్సనల్. నెక్స్ట్ ఎక్కడికి వస్తున్నాయి, సమూహం దగ్గరకు వచ్చేసరికి మనం చాలా పెరిఫెరల్గా మనకు ఎంత మేరకు ఈ సమూహం పనికి వస్తుంది అంతకంటే బియాండ్ మనం దాని చోలికి పోవద్దు అనుకుని మనకి మనం గిరి గీసుకొని అంత మేరకు మాత్రమే ఏర్పాటు చేసుకుంటాం. దీనివల్ల ఏమవుతుందని అడుగుతారు మీరు. దీనివల్ల ఏమవుతుంటే సమూహానితో మనకు ర్యాపో లేకపోతే, మన స్నేహితులతో మనకు ర్యాపో లేకపోతే, మన సమవయస్కులతో ర్యాపో లేకపోతే, మన మధ్య దగ్గరితనం, ప్రాథమికమైన సంబంధాలు అంటారు సోషియాలజీలో, ఈ దగ్గరితనం ముఖాముఖి సంబంధాలు ఉండవు. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఒక వ్యక్తికి 1000 మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ అతను నిజమైన ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మాత్రమే మనకు అవసరమైనప్పుడు వచ్చేవాళ్ళు. ఇవాళ మనం గిరిగీసుకునే విధానంతో వీళ్ళ సంఖ్య తక్కువైపోయింది. కొన్ని సందర్భాల్లో మృగ్యం అయిపోయింది. ఒక్కడే ఇద్దరు మాత్రమే ఉన్న దగ్గరకు వద్దాం. ఇద్దరు వ్యక్తులు కూడా ఎట్లా ఉంటారంటే ఇద్దరు అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడాలని చాలా ఉత్సుకత ఉంటుంది. కానీ ఆ ఉత్సుకతని బయటికి వ్యక్తం చేయకుండా ఏదో పడికట్టుగా తెచ్చుకున్న దాంతో నేను ఇట్లాగే ఉంటాను, నువ్వు ఇట్లాగే ఉంటావో నేను చేస్తున్నాను. అక్కడ కంప్లీట్గా ఉదాసీన భావం ఉంది. కంప్లీట్గా ఉదాసీన భావాన్ని పోగొట్టుకోవాలి. ఇది ఆబ్జర్వేషన్ ద్వారా వస్తుంది, అవతలి వ్యక్తిని అండర్స్టాండ్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం ద్వారా వస్తుంది. ఇవి రెండు కలగలిసి ఉంటాయి, విడివిడిగా ఉండవు. ఆబ్జర్వ్ చేస్తేనే అర్థం చేసుకోగలరు. ఇవాళ యూత్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, మరొకరు కానివ్వండి, ముందు చూడండి, వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు వ్యక్తి స్థాయిలో ఉన్న సంబంధాలు బలంగా ఏర్పడతాయి. రెండవది, వ్యక్తికి సముదాయానికి ఉన్న సంబంధాలు కేవలం నా పని అయిపోయినంతవరకే చాలు అని అనుకుంటే కాదు. ఇవాళ మనం ఒక హోటల్కి వెళ్ళి ఏదో పార్టీ చేసుకుంటేనో, పుట్టినరోజు పండుగ ఒక పార్కులోనో లేకపోతే బీడప్స్లోనో చేసుకున్నంత మాత్రాన సంబంధాలు ఏర్పడవు. గ్రాడ్యువల్గా మీరు కొన్నాళ్ల పాటు కలిసి, అంటే ఆ వ్యక్తి సాంస్కృతిక నేపథ్యంలోకి మీరు వెళ్ళండి, మీ నేపథ్యంలోకి ఆ వ్యక్తిని కూడా ఇన్వైట్ చేయండి. అప్పుడు సాంస్కృతిక నేపథ్యాలు అర్థమవుతాయి. భాష కానీ, మతం కానీ, సాంస్కృతికమైన ఆచారాలు కానీ, కట్టుబాట్లు కానీ, ట్రెడిషన్స్ కానీ, ఇవన్నీ అర్థమైతే సరైన మిత్రత్వం డెవలప్ అవుతుంది. అవి కాకుండా మిత్రత్వం డెవలప్ కాదు. అక్కడ కూడా ఉదాసీనం వదిలేసుకోవాలి. సరే, పై స్థాయితే ఎట్లాగో మనం బాగున్నాం కాబట్టి ఇంకొంచెం పెంచుకోవడానికి అవకాశం చేయాలి. ఇవాళ వాళ్ళు ఇవన్నీ చేస్తే హ్యూమన్ రిలేషన్స్ అన్నవి చక్కగా పెరుగుతాయి. నైస్ అండి సుభం. సో చాలా అంశాల మీద మాతో మాట్లాడారు, మీ విలువైన అభిప్రాయాలను తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.